135 గజాల భూమి కేవలం 8 లక్షలకే, ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. వైఎస్ఆర్ సిపి 151 నుంచి 11 స్థానాలకి పరిమితం కావడానికి గల కారణాలు ఏమంటారు? నాకు తెలిసి న్యాయస్థానంలో ఉండే చీఫ్ జస్టిస్ కూడా తెలుసు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తెలుసు, ప్రైమ్ మినిస్టర్ తెలుసు, చాలా చీఫ్ మినిస్టర్ తెలుసు. ఒక్కొక్కడు 30 కోట్ల నుంచి 300 కోట్లు 200 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టి వాడు ఎట్ట నీతి నిజాయితీగా ప్రజలకు పనిచేస్తాడు? మీరు డబ్బు లేకుండానే ఎలక్షన్ చేశారా? మీ అంత కరప్షనిస్ట్ లేడు అని మీ అల్లుడు రమేష్ ఆరోపించారు కదా. నారాయణ స్వామి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినాడు, మమ్మల్ని నాశనం చేసినాడు అని చెప్పానండి నేను. వైసీపీని ఈ స్థాయికి దిగజార్చడానికి జగన్ గారి చుట్టూ ఉన్న ఆ రెడ్డి క్వార్టర్ ఎవరంటారు? ఎందుకు మీకు పెద్దడు రామచంద్రారెడ్డి గారు అంత భక్తి? నాకు భక్తి జగన్మోహన్ రెడ్డి పైన. పెద్దడు రామచంద్రారెడ్డి గారు ఎవరి పైన? పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టింది. పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మీరు పాదాభివందనం చేశారా లేదా ఒక బ్యాంక సభలో? సోషల్ ఇంజనీరింగ్ అనేది ఎందుకు ఫెయిల్యూర్ అయిందంటారు మీ పార్టీలో? వాడు బాగుపడేది వీడికి ఇష్టం లే. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేసినాడని ఓట్లు వేస్తున్నారు సార్? జనాలు రామారావు దించిందనికి వేస్తున్నారా? మాట్లాడినానంటే రేపు తెల్లరే నా పైన ఎన్క్వైరీ, నీకే ఊరిశిచ్చా, నిన్ను డెఫినెట్గా జైల్లో పెడతారనేది భావన వచ్చేస్తుంది. ఎలక్ట్రికల్ వాహనాల రంగంలోనే ఏపీలో తనదైన ముద్ర వేసుకున్న ఎకో తేజాస్, అన్ని రంగాల వారికి అందుబాటులో ఉండే ధరలతో ఈ కంపెనీ ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేసి ఇస్తుంది. అటు 2-వీలర్స్ కావచ్చు, 3-వీలర్స్ కావచ్చు, అన్ని రకాలైన మోడల్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇకపోతే ఈరోజు మన అతిథి ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కలత్తూరు నారాయణస్వామి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఓనరా? ఓకే. వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడి నుండి ఉప ముఖ్యమంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా మిమ్మల్ని చూడడం జరిగింది. ఈరోజు మాజీ ఉప ముఖ్యమంత్రి అని సంబోధిస్తున్నాను. ఏంటి దీనికి కారణం ఏంటి? అసలుకి మీరు 2024లో పోటీ చేయలేదు, మీ కుమార్తె కలత్తూరు కృపాలక్ష్మి గారు పోటీ చేశారు జీడీ నుంచి. అయితే అసలు మీ కుమార్తె ఓటమి అనేది పక్కన పెడితే వైఎస్ఆర్సిపి ఈ ఘోర వైఫల్యానికి 151 నుంచి 11 స్థానాలకి పరిమితం కావడానికి గల కారణాలు ఏమంటారు? అసలు నాకు తెలిసి స్వతంత్రం వచ్చినాక స్వతంత్ర దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని ఓన్ చేసుకోలే. ఆయన ఓన్ చేసుకునేదే కాకుండా కులము పార్టీ మతం అనేది దూరం పెట్టి పేదరికం ఉండే వాళ్ళందరినీ అన్ని కులాల్లో కూడా ఈ నవరత్నాలు తీసుకొని వచ్చి ఇవ్వటం, ఇందిరాగాంధీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు నాకు అనుభవం కొంత ఉంది, నేను చూస్తూ వచ్చున్నా. బట్ ఇటువంటి సంస్కరణలు తీసుకొని రావాలి, ఈ బడుగు బలహీన వర్గాలు కూడా అందరితో సమానంగా రావాలని ఒక ఆలోచనతోనే ఆయన నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని ఒక పదాన్ని వాడారు. అందులో మీకు అందరికి కూడా తెలుసు, డైరెక్ట్గా బటన్ నొక్కినాడు బటన్ నొక్కినాడు అని అందరూ ఆయన పైన విమర్శిస్తున్నారు. కానీ దాంట్లో ఉండే మూలాలు కానీ నిజంగా తెలుసుకుంటే అన్ని నవరత్నాల కన్నా ఇంపార్టెంట్ నవరత్నాలు రెండు నా అనుభవంలో నేను బాగా ఎక్కువగా సంతోషపడిన రెండు ఏమంటే, ఒకటి ఎడ్యుకేషను, రెండోది హెల్త్. రెండు రత్నాలు మాత్రం ఎవ్వడూ ఈ ప్రపంచంలో చేయని రత్నాలు ఈ రెండు. రాజశేఖర రెడ్డి కూడా పీజీ రిమర్స్మెంట్ చేశారు, కానీ ఈ అమ్మఒడి అనేది పేదవాడు అనేవాడు, నేను పేదవాడి కట్టులో పుట్టినాను, మా అమ్మ మేము కూడా గుడిసింట్లో ఉండేవాళ్ళే. నా అనుభవంలో మీకు చెప్పాలనుకుంటే ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయభావాలని, జ్యోతి గారు ఆశయభావాలని పూర్తిగా సరళీకృతం చేసుకొని బాగా అర్థం చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలనే దృక్పథంతోనే ఆయన ఈ పనులు చేశాడు. చాలామంది మాట్లాడుతున్నారు, నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ స్కీములు ఖచ్చితంగా పేదవాడు స్కావెంజర్ బిడ్డ కూడా ఇంగ్లీష్ మీడియం కావాలి, స్కావెంజర్ బిడ్డ కూడా కలెక్టర్ కావాలని ఒక తపనతో ఆయన పనిచేసినాడు. ఆ తపనతో పనిచేసిన వల్ల ఇంకా చెప్పాలంటే నేను కంటిన్యూగా వరుసగా ఒక 5 నిమిషాలు కూడా చెప్పగలుగుతాను వాటి గురించి. ఆ తపన ఏ విధంగా చేసిందంటే 40% వరకు పేదవాడు అనేవాడు ఓటు వేయకుండా పోతే 40% వచ్చిండదు. ఆ దృక్పథంతో తీసుకుని ఆయన చేయాల్సింది వచ్చింది. వైఫల్యాన్ని గురించి చెప్తే చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది. నా యొక్క ఆలోచన విధానాన్ని మీకు నేను ఖచ్చితంగా ప్రజలకి తెలియపరిచేదానికి ఈ మాట అంటున్నాను.
ఇంకా చెప్పమని చెప్తే నేను కంటిన్యూగా చెప్తాను. చెప్పండి అసలు వైఫల్యానికి ఆయన స్కీమ్స్ చేశారు, నవరత్నాలు పెట్టారు, అన్ని రత్నాలు ఇచ్చారు, రెండు రత్నాలు బాగా ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంత చేసినా కూడా 2024 ఎన్నికల్లో ప్రజలు ఎందుకు మీకు మొటిక్కాయలు వేశారు? 11 స్థానాలకే పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా లేకుండా ఎందుకు చేశారు? ప్రతిపక్ష హోదా లేదంటే ఎమ్మెల్యేలు గెలిచినంత మాత్రమే ప్రతిపక్ష హోదా కదా సార్. పబ్లిక్లో ప్రతిపక్ష హోదా ఉంది. ఇండివిజువల్గా నిలబడినాడు, ఒంటరిగా వచ్చాడు, 40% ఇప్పుడు కూడా తీసుకుని వచ్చుకున్నాడు. కానీ మీరు అంటున్నారు, కానీ మీ బాస్ అడుగుతున్నారు కదా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి నాకు అని అసెంబ్లీలో అడుగుతున్నాడు. మీరు ప్రతిపక్ష హోదా కావాలంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండాలనేది సంఖ్య ఏమి లేదు, మీరే అది ఆ సంఖ్య పెట్టుకుని. గతంలో ఆయనే అన్నారు కదా, నేను కన్నెర్ర చేస్తే చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానని అన్నారు. మరి ఆయన వరకు వచ్చేలకే నాకు ప్రతిపక్ష హోదా కావాలి, దానికి సంఖ్యాపరంగా ఏమి లేదన్నారు, హైకోర్టుకు వెళ్ళారు. మరి మీరేమో ప్రజల్లో ప్రతిపక్ష హోదా ఉంది అంటున్నారు, అసలు వ్యత్యాసం లేదా? ప్రతిపక్ష హోదా ప్రజల్లో ఎందుకంటే ఓటర్ రూపంగా 40% తీసుకున్నాడు ఆయన. ఈ కూటమింతా కలిసి డిఫరెంట్గా వెళ్ళిపోయి ఉంటే 40% ఏ కూటమికి వచ్చి ఉండదు. అందుకే నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో ఒకే మాట అన్నా, ఒకే ఆలోచన రాజ్యాంగ చట్టంలో తీసుకొని రావాల. డైరెక్ట్ ఎలక్షన్ ముఖ్యమంత్రికి ప్రైమ్ మినిస్టర్ కానీ పెట్టగలిగితే అప్పుడు దీనికి ఒక విలువ ఉంటుంది. ఎందుకంటే అంబేద్కర్ యొక్క ఆశాభావాల్ని, అంబేద్కర్ యొక్క రాజ్యాంగ చట్టాన్ని నిలవన నాశనం చేస్తుంటారు. ఎందుకు చెప్తున్నారంటే ఆ చట్టం రావాలి. రెండోది, ఏ ఎమ్మెల్యేలు నిలబడినా, ఏ పార్టీ నిలబడినా 30 కోట్ల నుంచి అంటే నువ్వు ఎక్కడి నుంచి చూసినావు, ఎవరెవరికి ఇచ్చినావు అని నా పైన కోర్టు కూడా పోకుతారు. ఇది న్యాయస్థానంలో ఉండే చీఫ్ జస్టిస్ కూడా తెలుసు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తెలుసు, ప్రైమ్ మినిస్టర్కి తెలుసు, చాలా చీఫ్ మినిస్టర్కి తెలుసు. ఒక్కొక్కడు 30 కోట్ల నుంచి 300 కోట్లు 200 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టి వాడు ఎట్ట నీతి నిజాయితీగా ప్రజలకు పనిచేస్తాడు? ఎమ్మెల్యేగా మంత్రులుగా ఉండేవాళ్ళే అమ్ముడుపోతుంటే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళే అమ్ముడుపోతుంటే ప్రజలు అమ్ముడుపోకుండా ఏం చేయగలుగుతాడు? మీరు డబ్బులు లేకుండానే ఎలక్షన్ చేశారా? ఒకప్పుడు మేము డబ్బులు లేకుండా, నేను ఇప్పుడు చెప్పాను, నేను ఎవరు నిలబడినా నాకు డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎవరు పంపించారు, పార్టీ పంపించారా, ఇంకొకటి ఎట్టు వచ్చినావు అనేది అడిగి లూతుగా అడిగితే నేను జవాబు చెప్పగలుగుతా. కానీ నీతికి నిజాయితీకి నిలబడి పనిచేసేవాడు రాజకీయంలో చరిత్ర పుటలో గట్టిగా నిలబడే వ్యక్తి మాత్రం నాకు కనబడలా. ఓకే, మీరు డబ్బు లేకోకుండా రాజకీయాలు చేశారా? నేను ఎప్పుడు డబ్బు లేకుండా రాజకీయాలు చేశాను. ఓకే, ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు కూడా తెలుసు నా గురించి. రకరకాలుగా మాట్లాడవచ్చు కానీ నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకొని రాజకీయాలు చేసింది లేదు. 1994-99 మీరు జిడి నెల్లూరు నుంచి ఓడిపోయారు, మళ్ళీ 1999 పొడి ఓడిపోయారు, తర్వాత 2004 సత్యవేడికి వెళ్ళి గెలిచారు. అప్పుడు ఈ పరిస్థితి రాలేదు సార్. అప్పుడు కూడా డబ్బు లేకోకుండా అప్పుడు ఈ పరిస్థితి లేదు. 2009 మళ్ళీ ఓడిపోయారు, 2014 జిడి నెల్లూరులో గెలిచారు, 2019 గెలిచారు జిడి నెల్లూరు నుంచి, మళ్ళీ సొంత నియోజకవర్గం నుంచి. అంటే ఈ 2 ఎన్నికల్లో కూడా మీరు ఒక్క రూపాయి కూడా ఓటర్ పంచకుండానే గెలిచారా? నేను మీకు నిజం చెప్పేదా, నేను ఎటువంటి పరిస్థితుల్లో నా చేతి నుంచి, నా జోబు నుంచి ఒక రూపాయి మా లీడర్లకు కానీ ఓటర్లకు కానీ ఇచ్చింది నాకు చరిత్ర తెలీదు. మీరు ఎన్నైనా చెప్పుకోండి, నేను తినింది నాకు వచ్చే లీడర్లు, నా ఓటర్లే నాతో గట్టిగా నిలబడ్డారు. సమితి ప్రజలు నిలబెట్టారు కూడా నేను 1 రూపాయి ఖర్చు పెట్టలా. ఇప్పుడు మీరు అడిగిందని చూస్తే ఎవరో ఒకరు పెడతారు, గెలుస్తారు అనే ఆలోచనతో నేను నిలబడలేదు. కానీ ఉన్న వాస్తవాలు చెప్పే కరప్షన్ అనేది నేనే ముందుగానే చెప్పిన, నేను ఎక్కడి నుంచి సంపాదించుకుని నుంచి పెట్టగలుగుతాను, ఎక్కడి నుంచి నేను డబ్బులే సంపాదించుకునేటటువంటి 30 కోట్లు 100 కోట్లకి పెట్టి గెలిచి కరప్షన్ లేకుండా వాడు ఏమి నిలబడతాడు జనాలకి? ఆ భావంతో బతికినోడు నేను. నాకు ఎవరైనా డొనేషన్లు గినేషన్లు పంపించుంటే కొంత ఖర్చు అయి ఉంటుంది. కానీ అంత కరప్షనిస్ట్ లేడు అని మీ అల్లుడు రమేష్ ఆరోపించారు కదా. మీ సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగాడో, మీ కుటుంబంలోని చీలికలు వచ్చి మీ అల్లుడే నీ అంత కరప్షనిస్ట్ లేడు అని డైరెక్ట్గా బహిరంగంగా విమర్శించాడు మిమ్మల్ని. వాడి గురించి వదిలేదు సార్. పాపం పాపం ఏంటి, మీ అల్లుడు కదా. వాడి మా అల్లుడే కాదు, ఇంక వద్దులేవు. ఎందుకంటే మా ఫ్యామిలీ అందరు ఫ్యామిలీ మాదిరి కాదు నా ఫ్యామిలీ. దానికి వాడికే వాడి విజ్ఞత వదిలేస్తున్నాను. పిల్లోడు వాడి గురించి వద్దు దయచేసి. ఎందుకంటే నేను ఇంకా నోరు తెరిస్తే మా కుటుంబంలో నన్ను చూసుకున్నట్టు ఎవరిని చూసుకోలే. నన్ను గురించి వాడికి మొత్తం తెలుసు ఆ పిల్లోడికి. ఇప్పుడు మళ్ళీ వాడి గురించి ఎందుకు కలబెట్టేది? వాడు ఏదో ఆశపడినాడు వచ్చినాడు ఈ రాజకీయాల్లో, నువ్వు ఈ విధంగా చెప్తే నీకు సీట్ ఇస్తాను, వాళ్ళ విధంగా చెప్తే సీట్ ఇస్తాను అంటారు. నాకు కరప్టెడ్ అంటే నా ప్రజలు చెప్పాలా, నా కార్యకర్తలు చెప్పాలా, నా కాంట్రాక్టులు చెప్పాలా, నా దగ్గర బెనిఫిట్ పొందిన వాళ్ళు చెప్పాలా? ఎవడైనా ఒక్కడైనా కాంట్రాక్టులు, నారాయణ స్వామి 10 రూపాయలు తీసుకున్నాడు, నారాయణ స్వామి 10 ఎకరాలు ఆక్రమించుకున్నాడు, నారాయణ స్వామి ఈ విధంగా దౌర్జన్యం చేశాడు, నారాయణ స్వామి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినాడు, మమ్మల్ని నాశనం చేసినాడు అని చెప్పమానండి, నేను మీ ఎదురుగుండా ఇంటిని దాగి చనిపోతాను. మరి మీరు ఇంత నిజాయితీ పరుడు, ఇంత నీతి నిజాయితీకి పనిచేశారు, మీరు నిజాయితీకే నిలువుటద్దాం. మీరు అసలుకి నాకు తెలిసి 2011 నుంచి అనుకుంటా మీరు జిల్లా అధ్యక్షుడిగా చేశారు, దాదాపు 10 సంవత్సరాలు చేశారు.
5 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు, అలాంటి మీకు తొలి విడతలో మీ పేరు ప్రకటించలేదు, మీకు టికెట్ లేదు అయితే చిత్తూరు ఎంపీ ఇస్తాము అనే స్థాయికి వచ్చి ఆఖరికి సావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా మిమ్మల్ని తప్పించి మీ కుమార్తె కృపాలక్ష్మి గారికి టికెట్ ఇచ్చారన్నమాట. అది కూడా 2వ విడతలో అతి కష్టం మీద ఇచ్చారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మీరు చాలా నిజాయితీపరుడు, మీకు సంజయ్ గారి గురించి తెలుసు, అంబేద్కర్ గురించి బాగా తెలుసు కదా సార్. తెలుసు. ఆయన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారు సార్. ఎవరు పొడుస్తున్నారు? అన్ని ఆల్ పొలిటికల్ లీడర్స్ అందరూ తూట్లు పొడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారా సార్? నేను చెప్పేది పొలిటికల్ లీడర్స్ అంటే చట్టాలు తీసుకుని వచ్చే వాళ్ళందరూ తూట్లు పొడుస్తున్నారు సార్. దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఉండడా, నీకు చంద్రబాబు ఉండడా, లేదా ఇంకొక ఉండడా అనేది కాదు నాకు కావాల్సింది. దానికి దాని యొక్క ఎయిమ్నే నాశనం చేసినారు. కారణం ఏమంటే సంజీవయ్య గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, దామోదర సంజీవయ్య ఆయన ఎందుకు సార్ మార్చినారు? ఒక దళితుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సదవరి, పెద్ద పాండిత్యం కలిగినాడు, నేషనలిజం, ఈవెన్ రోడ్లు కూడా నేషనలిజం చేశాడు, బ్యాంకులు ఇందిరాగాంధీ బ్యాంకులు నేషనలైజ్ చేసి జాతీయకరణ చేసి రోడ్లంతా జాతీయకరణ చేస్తే ప్రైవేటు పరంగా ఉండకూడదని చెప్పేసి మాట్లాడినారు. అప్పుడు ఇదే దామోదర స్వామి గారు ఒక ఎస్సీగా 600,000 మందికి ఇండ్ల స్థలాలు ఇచ్చారు సార్. 600,000 మందికి మీరు కావాలంటే వెరిఫై చేయండి. 600,000 మందికి ఇండ్ల స్థలాలు ఇచ్చి ప్రైవేట్ పరంగా కూడా ఏది ఉండకూడదని, ఈవెన్ రోడ్లు కూడా నేషనల్ పరంగానే ఉండాలని చెప్పేసి ఒక ఏం పెట్టుకుని విపరీతంగా చేశాడు. అతను ఎత్తుకుంటే 16,000 18,000 పేదవాడికి మన హైదరాబాద్ టౌన్లో కూడా ఇండ్లు కట్టించారు సార్. మరి ఆయన ఎందుకు ఆయన పైన ఏ విధంగా అలిగేషన్ తీసుకుని వచ్చారు? నెహ్రూ గారు ఆ రోజు నెహ్రూ గారు ఉండరు కాబట్టి అలిగేషన్ తీసుకుని వస్తే కూడా ఆయన పైన కూడా రకరకాలుగా మాట్లాడితే నెహ్రూ గారి చక్రపాణిని ఇంకొక అతను పంపించి వాళ్ళు ఇల్లు చూడమంటే ఆ ఇంట్లో వాళ్ళమ్మ పొయ్యి పట్టుకుని బ్రతుకుతూ ఉండదని మళ్ళీ నెహ్రూకి చెప్తే మళ్ళీ నెహ్రూ దాన్ని చూసి అవన్నీ పెట్టండి. జాతీయ పార్టీలో 1,25,000 ఉంటాయి, జాతీయ నాయకులు ముఖ్యమంత్రి అవన్నీ పక్కన పెట్టండి. నారాయణ స్వామి గారు వైఎస్ కుటుంబానికి చాలా ఇష్టులు, చాలా దగ్గరి వారు. 5 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగారు, అందరినీ మంత్రి పదవులు తప్పించి పునర్వ్యవస్థీకరణలో చేసినప్పటికీ మీ మంత్రి పదవి పీకేయకుండా మిమ్మల్ని కొనసాగిస్తూ ఉప ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మీరు కొనసాగారు. 10 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తూరు జిల్లాలో ఊపిరి పోశారు మీరు అధ్యక్షుడిగా ఉంటూ. అలాంటి మీకు చీటీ ఎందుకు చించేశారు 2024 ఎన్నికల్లో? మీరు సచ్చి బతికి అడుక్కుంటే దేహి అంటే లాస్ట్కి 2వ విడతలో మీ కుమార్తె కృపాలక్ష్మికి టికెట్ ఇచ్చారు, ఎందుకు ఇంత అవమానం చెప్పండి? ఇప్పుడే చెప్పాను మీకు. ఒక ఎగ్జామ్ దామోదర్ స్వామి గారు ప్రాంతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారమే టికెట్ ఇస్తారు ఇక్కడ. నో, అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం 2014లో ఆయన సొంత నిర్ణయాలు తీసుకున్నాడు, చాలా బాగా తీసుకుని వచ్చాడు. అందుకే 2019లో ఇంకా మంచి గట్టి నిర్ణయాలు తీసుకున్నాడు, ప్రజల్లో వెళ్ళిపోయినాడు, 150కి వచ్చింది. ఇప్పుడు ఈయన ఏం చేశారంటే నా సామాజిక వర్గాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని రాజకీయ సమానత్వం తీసుకుని రావాలని చేశాడు. సోషల్ ఇంజనీరింగ్ అన్నారు. మీరు క్వశ్చన్ వేస్తే నాకు నవ్వు వస్తున్నది. వేసినాక ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, ఎప్పుడైతే ఆయన నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అన్నాడో అక్కడ ఏం జరిగిందంటే ఆయన తన క్యాస్ట్ను ఓన్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అట్ట కాదు, నా జాతి నా నా కులం అని ఓన్ చేసుకొని ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ నా జాతి వాళ్ళందరూ వచ్చి 1,00,000 ఖర్చు పెట్టి గెలిపించారని నిన్న మొన్న కూడా చెప్తున్నాడు. నా సామాజిక వర్గాన్ని ఆయనే చెప్తున్నాడు. అది ఆయన సామాజిక వర్గమే, చంద్రబాబు సామాజిక వర్గం ఏదో అది మీరే చెప్పాలా, ఎందుకంటే నేను కమ్మోళ్ళు లేకపోతే నేను సెంటిమెంట్ అయ్యి ఫస్ట్ లో మీరు చంద్రబాబు సమకాలీకులు కదా. అందుకే సార్ ఒక్క నిమిషం, ఎందుకంటే అతను చెప్పింది ఆఫ్టర్ గెట్ అతను ముఖ్యమంత్రి అయినా కూడా నా సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకున్నాడు. మనం ఈయన మనం పవన్ కళ్యాణ్ కూడా తన సామాజిక వర్గాన్ని వాళ్ళందరినీ బాగా తిట్టి వాళ్ళని ఓటుకు చేశాడు. జగన్మోహన్ రెడ్డి నా సామాజిక వర్గం అనేది మాట ఎక్కడ మాట్లాడలా, ఓపెన్గా చెప్తుండా, ఎందుకంటే రెడ్లకు కావాల్సింది. మరి రెడ్డి అని కూడా అంటున్నా, మళ్ళీ మీరేమంటారంటే రెడ్లు తిట్టినావు నువ్వు కమ్మోళ్ళు తిట్టినావు అని రెడ్ల పార్టీలో ఉంటూ రెడ్లనే తిడుతుంటారు అనేది కూడా ఉందిలేండి. రెడ్లని ఎట్ట తిట్టినారంటే జగన్మోహన్ రెడ్డిని ఏ రెడ్డి తిట్టినా వాళ్ళని తిట్టినా అది కొంతమంది కడుపు కాలింది. నన్ను డిప్యూటీ సీఎం చేసినప్పటి నుంచి కొంతమంది కడుపు కాలిపోయి పేగులతో కూడా తెగిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నన్ను వదలడు, నన్ను మళ్ళీ సీట్ ఇచ్చి మళ్ళీ మంత్రి చేస్తాడేమని భయపడిపోయి కొంతమంది కుట్రలతో నన్ను బలైంది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి కుట్ర మాత్రం పనులా, అందుకే నా జీవితం. కుట్రదారులు ఎవరు? ఆ కుట్రదారులు ఇంక చెప్పాల్సినంత అవసరం కూడా నాకు లే.
ఆ కుట్రదారులు ఎవరికి వాళ్ళకి విఘ్నత కుదిలేస్తున్నా. నారాయణ స్వామి గారు ఏదైనా ఓపెన్ హార్ట్ అని అంటుంటారు అందరూ కూడా, అది వాళ్ళకి కూడా తెలుసు. దాపరికం ఎందుకు? దాపరికంగా సార్ ఇక్కడ సర్వేలు అని పెట్టారు సార్, సర్వే 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 అని పెట్టారు వాళ్ళు. ఈ సర్వేలు ఏం చేస్తారంటే, మీరు ఇంతకుముందు కూడా చెప్పాను, నన్ను సస్పెండ్ కూడా చేయండి, కేవలం ప్రతి ఒక్కరిని గడప గడప ప్రోగ్రామ్ పెట్టించినాము. గడప గడప ప్రోగ్రామ్ అందరూ పోయారు, అక్కడ ఏమి వ్యత్యాసాలు కనబడలేదు, ఏమి లేదు, అందరూ కష్టపడి గడప గడప ప్రోగ్రామ్ చేశారు. వాళ్ళు ఎందుకు మార్చాల్సి వచ్చిందో, ఈ సర్వేలు 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 అని జగన్మోహన్ రెడ్డి ఆయన మనసు అతని మనసు వాళ్ళకి ఇవ్వాలంటే కూడా కొంతమంది అదే పన్నెండుగా సర్వే బాగలేదు, ఈ సర్వే బాగలేదు, ఆ సర్వే బాగలేదు అని చెప్పేసి కల్మషన్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కొంతమంది ఓసీని కూడా మార్చడం జరిగింది. ఆ మార్పు వల్ల ఫలితాలు కూడా ఏ విధంగా వచ్చిందో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. అన్నిటికైనా ప్రజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని దూరం చేసినారు, ప్రతిపక్ష హోదా లేకుండా అని మీరు చెప్తున్నారు కదా సార్. ఒక పేదవాడికి ఆశ అనేది ఒకటి వచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా మాకు పని చేయలేదని, ఏ క్యాస్ట్ కానీ ఏ పేదవాడు కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని మాకు పని చేయలేదని చెప్పినటువంటి కమ్యూనిటీ నాకు కనబడలా. రెడ్డి సామాజిక వర్గాన్ని ఆయన ఓన్ చేసుకోకుండా, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటే ఏ వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దరి చేర్చుకోలేదు కదా ఈ ఎన్నికల్లో, ఏ వర్గం కూడా. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేయించారు, గడప గడపకు పంపించారు, ఇంత చేసినా కూడా చివరికి ఏమన్నారు, నాయకులతో పని లేదు. ఇక్కడ ఒక ఇంటర్వ్యూలు అన్నారు జాతీయ మీడియాలో, ఇంటర్వ్యూలో నాయకులతో పనిలేదు, నా బొమ్మను చూసి ఓట్లేస్తారు, ఈ ఏ నాయకుని ఎక్కడ నిలబెట్టినా కూడా వాళ్ళతో పనిలేదు, నా బొమ్మను చూసి ఓట్లేస్తారన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మే ఉన్నప్పుడు ఎవరిని ఎక్కడి నుంచి నిలబెట్టినా గెలవాలి కదా, మరి ఎందుకు గెలవలేదు ఆయన బొమ్మను చూసి? ఇప్పుడు మంచి పాయింట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్లు ఇచ్చినా వాళ్ళు ఆ నియోజకవర్గంలో తెలిసిన వాళ్ళ సార్. కనీసం ఆ నియోజకవర్గానికి ఎవరైనా ఒక చిన్న పని చేసిన వాళ్ళు ఉండరా? ఎవరైనా ఏదో కొంతమంది, ఒక 30% 40% తప్ప ఏ నియోజకవర్గంలో కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చినడా? మరి చంద్రబాబు గెలిచిపోయినాడు, జగన్మోహన్ రెడ్డి ఓడినాడు, ప్రజలు ఓడిచ్చినారంటే ఆయన ఇచ్చింది ఒక్కరినైనా వాళ్ళ నియోజకవర్గంలో ఉండేవాళ్ళని? ఎవరో కొంతమందిని మా పార్టీ నుంచి వద్దు అనుకుని పోయిన వాళ్ళకి ఇచ్చినాడు, టికెట్లు ఇచ్చినాడు, వాళ్ళు గెలిచినారు. అది ఒక అది అది ఇప్పుడు ఈవీఎం ప్రభుత్వమా, లేకపోతే అప్పుడు కురుక్షేత్రంలో జరిగిన యుద్ధాలు జరిగింది తెలుసదా, పాండవరాజులలో అప్పుడు ఆ మాయాజూదులు పాండవులు ఎట్ట బయటపడినారా, అటుపోయినారా, ఇప్పుడు ఈవీఎంల వల్ల మేము పోయినామా అనేది ప్రజలందరూ కూడా ఇది ఈవీఎంలు ప్రభుత్వం అనేసి ఒక ఘోష కూడా వినబడుతుండే సార్. 2019లో అప్పుడు చంద్రబాబు నాయుడు తెలుసు కదా, ఇవి అభిమాని పోయి ఉండేది అక్కడ ప్రజలు. ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళు మేము వేసి మా మీకు తెలుసు కదా, మీరు వెళ్ళొచ్చు కదా, మేము ఓటు వేసినాము, మమ్మల్ని గెలిపించలేదని ఎవరు చెప్పలేదు, మా ఓటు ఏమైందని ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, క్వశ్చన్లు వేస్తున్నారు. ఇంకోటి కోర్టుకి ఎవరు ప్రజల్ని ఎవరైతే అంటున్నారు, సుప్రీంకోర్టుకి పోయేవాడంతా కూడుకుడు లేనివాడు పోతాడా? కోర్టులు కూడా డబ్బు ఉండాలి, సాయం చేయండి. మాకు డబ్బులు ఉంటే కదా సార్, మీరు కావాలంటే నా పైన మొత్తం ఎన్క్వైరీ చేసుకోండి, నేను కంప్లీట్గా వదులుతా. ఎన్క్వైరీ చేసి నేను రాజకీయంలో ఎక్కడైనా ఒక ఎకరా సంపాదించున్నా, నేను ఎక్కడైనా ఇండ్లు కట్టుకుని ఉన్నా చేసుకున్నా, మా పిల్లకాయల ముగ్గురు కూడా మంచి పొజిషన్లో ఉండరు, వాళ్ళకి బ్యాంకులు ఎంత డబ్బు ఇచ్చారు, వాళ్ళు ఎక్కడైనా ఇండ్లు కట్టుకుంటున్నారా లేదో కనుక్కోండి మీరు. నేను ఎక్కడ భూములు వేసుకునేది కానీ ఇంకోటి కానీ అట్ట మచ్చ నాకు లేదు. నిజాయితీ పరుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దూరం చేసుకున్నారు, ఎందుకు టికెట్ ఇవ్వలేదు, మొదటి విడతలో కాకుండా రెండో విడతలో ఎందుకు ఇచ్చారంటే మీరు సమాధానం చెప్పట్లేదు, ఎందుకు భయపడుతున్నారు? నేను భయపడేది నా శక్తిని నాకు భయపడేది అనేది నా ఇంట వంట లేనివాడు సార్. నేను ఓపెన్ చెప్పండి ఎందుకు మిమ్మల్ని. నేను చెప్పేది నీకు డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, అది వచ్చే ప్రోటోకాల్ ప్రకారంగా నాకు ఉపయోగపడింది అనేది బాధ కొంతమందిలో, మా పార్టీలో ఉండేవాళ్ళు కూడా ఉంది సార్. దాన్ని ఎట్ట తిప్పాలనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన స్వయంగా నిర్ణయాలు తీసుకుని ఉంటే అది వేరే పని గుర్తించింది. 24 గంటలు ఆయన దగ్గరికి పోయి ఏదో ఈ సర్వే చేసిన వాళ్ళు కూర్చొని ఈ సర్వేలు చూపించి ఆ మైండ్ని దెబ్బతీశారు. అంతేగాని నన్ను ఎవరు దెబ్బతీసినారంటే నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, డిప్యూటీ సీఎం పదవి రాకపోతే ఇంకోటి కూడా గడప గడప ప్రోగ్రామ్ కానీ పూర్తిగా మనం చేయకుండా కానీ పోయి ఉంటే ఏ గ్రామంలో ఏమేమి జరిగింది అని కూడా తెలుసుకుని ఉంటాం సార్. దీనివల్ల కొంత నష్టపడిపోయినామని నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, దీనికి భయపడేది ఏముండదు. ఇప్పుడు ఎవరు అంటుంటేనో, మీరు శకున్ గారు దేనికి సార్ వచ్చేరినారు, శకున్ ఎందుకు చేరినాడు దుర్యోధన్తో, శకున్ వచ్చి దుర్యోధన్ని మెచ్చుకోవాలన్నా? అదే విధంగా కొంతమంది జగన్మోహన్ రెడ్డి నాశనం కోరుకునే వాళ్ళందరూ ఇటువంటి పనులు అంతా చేస్తారు. వాళ్ళు డైరెక్ట్ చెప్పండి ఎవరు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా తెలుసుకుంటారు కదా పెద్దవారు, మీరు చెబితే అవునా వీళ్ళంతా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డిని మీరు ఏ విధంగా ఆడిపోసుకుంటున్నారంటే
ప్రజలే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటున్నారు. ఇప్పుడు నేను ఎవరి పైన ఒకరి పైన రెడ్డిలు తిడతారు, రెడ్డిలు నేను ఏ రోజు తిట్టలేదు. రెడ్డి లేకపోతే నేను సమితి పెట్టి ఉన్నాను, రెడ్డి లేకపోతే నేను 3-4 పర్యాలు నేను ఎమ్మెల్యే గెలిచి ఉన్నాను, రెడ్డి లేకపోతే నేను సమితి సర్పంచ్ గెలిచి ఉన్నాను. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా రెడ్డిలు తిడితే ఇప్పుడు వాళ్ళు నేను తిట్టినా. అందులో కూడా ఆ రెడ్డిలు ఎట్ట తిట్టినారంటే జగన్మోహన్ రెడ్డి గాలితో గెలిచిన వాళ్ళని 23 మందిని ఆయన కొంటే దాంట్లో ఉండే ఆదినారాయణ రెడ్డి వాళ్ళందరూ కలుసుకొని మేము దరిద్రులని మేము శుభ్రంగా ఉండమని మాకు చదువు ఉండదని గలీజ్ గలీజ్గా మాట్లాడితే అట్టటి వాళ్ళని నేను మాట్లాడాను. కానీ దాన్ని మాకు మీకు తెలుసు కదా మీడియా కథ. ఎందుకంటే మేము ఒక దళితులు కాబట్టి ఎదిగేది ఎవరికి ఇష్టం ఉండదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా నేను బీసీ అని ఎక్కడ చెప్పుకోవట్లే. ఈయన ఎంతసేపు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పేసి మమ్మల్ని ఓన్ చేసుకొని అది వేరే కమ్యూనిటీకి అది అసమైపోయింది. ఒక ఆయన చెప్పాడు నాకు పేటనత్వంలో, సార్ పేటనత్వంలో నా ఒక గ్రామానికి పోయినాము ఎలక్షన్ అప్పుడు పోయినా, దాంట్లో ఒక ఆయన ఏమనంటే రమణ అంటే ఆయన పేరు పూర్తిగా కాల ఇంతకుముందు కూడా చెప్పినాను నేను. ఆవిడ ఏం చేశాడంటే ఆయన వైఎస్ఆర్ పార్టీకి మేము వేయం పోయి అన్నాడు. అంటే మన చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. నేను పరిగెత్తిపోయి ఏమండి ఎందుకు అట్లా మాట్లాడతారు ఎందుకు కొట్లాడుతున్నారు అన్నా, యో మీకెవరు ఓటు వేస్తారు పోన్నాడు. వాళ్ళ మిస్సెస్ పరిగెత్తి వచ్చింది, ఎవరు వాళ్ళ ఆయన భార్య ఇప్పుడు కూడా వెంకటరెడ్డి అని అతనే ఆర్గ్యూ చేసింది కూడా. పరిగెత్తి వచ్చినప్పుడు ఆమె ఏమ్మా ఏం జరిగిందమ్మని అడిగినాను నేను. అనా ఏందన్నా అన్ని చేస్తుండన్నా మా ఇంటానికి తెక్కలు ఉన్నా వదిలేనను. ఆయన ఏం చేయలేదు. దానికి ఆయన ఏమన్నాడంటే మనకు 2 ఎకరాలు ఉండదే, మనకు మిష ఉండదే, బావి ఉందే, మనకేమన్నా ఎవరైనా మాల కానీ మాదిగోళ్ళు కానీ గొల్లోళ్ళు కానీ బీసీలు కానీ ఎవరైనా వర్క్ పనికి వస్తుండరా, వాళ్ళకి పథకాలు వేసిన దానివల్ల రాలేదని చెప్పేసి మాట స్టార్ట్ చేశాడు అక్కడ. ఇది జనరల్గా ఎందుకంటే ఒక ఎస్సీలుగా ఉండేవాళ్ళు ఎస్టీలుగా ఉండేవాళ్ళు ఒకరి దగ్గర పోయి డబ్బులు తీసుకుని బతికే రోజులు చాలా రోజులు జరిగినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆ పరిస్థితి దూరం అయింది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నారంటే అన్ని రకాలుగా ఉపయోగించుకున్నారు. ఏ విధంగా దెబ్బతీయాలో ఆ విధంగా దెబ్బతీశారు. మళ్ళీ మీరు నన్ను ఒక క్వశ్చన్ వేయచ్చు, చంద్రబాబు ఇన్ని పథకాలు ఇచ్చినట్టే ఆశ పట్టినారు, ఆ ఆశకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేయలేదని పేదవాడు ఎవరు అనట్లే. కానీ పేదవాడు అనేవాడు మనకి ఇంకా మనకు నీకు 15 నీకు 15 నీకు 15 ఇంట్లో ఉండేవాళ్ళు ఎంతమందికైనా అమ్మఒడి నీకు 15 నీకు 15 నీకు 15 అన్నాడని ఒక ఆశ వచ్చింది. 18 సంవత్సరాలు ఉంటే మహిళలకి నీకు 1500 నీకు 500 నీకు 1500 అని ఆశతో మేము బలైపోయినాం కొంతమంది. ఎందుకంటే బలయ్యారు ఆయన హామీలు ఇచ్చాడు, హామీలకు మెచ్చి హామీలను నచ్చి ప్రజలు వాళ్ళకు ఓట్లు వేశారండి. వైసీపీకి వైసీపీని ఈ స్థాయికి దిగజార్చడానికి ఈ స్థాయికి రావడానికి జగన్ గారి చుట్టూ ఉన్న ఆ రెడ్డి కోటని ఎవరంటారు? ఈ పార్టీ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు నేను పార్టీలో ఉండి నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు ఎందుకంటే నాకేంది మంత్రి పదవి ఇచ్చేది, నాకేం డిప్యూటీ చీఫ్ ఇచ్చింది, ఇంత పెద్ద పదవి ఇచ్చిన సంస్థ పైన ఎవరెవరు కోటగిరిలో ఉన్నారు అనేది నీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు ఓడిపోయిన చాలామంది ఎమ్మెల్యేలు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు కావచ్చు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కావచ్చు, వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ధనుంజయ రెడ్డి గారిని వీళ్ళని ఆరోపిస్తున్నారు కదా. వీళ్ళు మా దగ్గర ఒక వీక్నెస్ ఉంది, ఈ ఆరోపించే వాళ్ళందరూ అప్పుడు ఎందుకు వాళ్ళపై అప్రోచ్ కావాలా? ఈ ఆరోపించే వాళ్ళు ఈరోజు ఓడిపోయినాం పార్టీ పెట్టబోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పోతే ఒకడు కూడా ఎమ్మెల్యే ఉండడు, ఒకడు ఎంపీ ఉండడు, ఒకడు రాజ్యసభలో ఉండరు. రాజ్యసభకి ఎక్కడైనా ఎస్సీలు కానీ బీసీలు కానీ పంపించిన చరిత్ర ఉండదా చంద్రబాబు నాయుడు? ఈరోజు రాజ్యసభలో ఉండేవాళ్ళు ఎవరు? మొన్న కూడా కృష్ణయ్య చెప్పాడు మొన్న, ఈరోజు రాజ్యసభలో ఉండేవాళ్ళు ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలనే పంపించాడు. ఎందుకు ఎస్టీలను పంపించాలా? ఎస్సీ పంపించినాడు, బీసీలను పంపించాడు. ఎందుకు పంపించాడు ఆయన? వాళ్ళకి కూడా రాజ్యసభలో ఒకప్పుడు రాజ్యసభ అంటేనే పెద్ద మేధావులు ఉండే సభ అన్నారు. అలా పంపించిన బీసీలే ఈరోజు మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు, బీదం మస్తానరావు గారు కావచ్చు, ఇద్దరు రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేశారు, పార్టీ కూడా రాజీనామా చేసి వారు ఇంకో పార్టీలోకి వెళ్ళే పరిస్థితి. బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి నిన్న రాజీనామా చేశారు పార్టీకి కూడా. అదే కోవలోని ఏసరత్నం కూడా పయనించే పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ మహానుభావులందరూ ఎవరు 10 లక్షల కోట్లు ఇస్తానని కూడా ఒకరు కూడా పోయి ఉంటారు సార్? ఇప్పుడు ఎట్ట అయిపోయింది అంటే కోట్లు ఇస్తే ఎందుకు పోరండి? నేను సార్ అరే నేను నీకు మాట చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు పోతున్నారంటే కొంతమందికి వ్యాపారాలు ఉండొచ్చు, కొంతమందికి బిజినెస్ ఉండొచ్చు, కొంతమంది వాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా ఇప్పుడు ఇది ఒక ఈవీఎం ప్రభుత్వం అని చెప్పేసి అసలు ఇది ఒక ఏదో రెడ్ బుక్ ప్రభుత్వం అని ప్రజలపైన పడుతున్నారని ఒక భయంతో కూడా వెళ్ళిపోవచ్చు. దానికి మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళు పోయిన వాళ్ళని కానీ వాళ్ళు మళ్ళీ ఒకటి నిర్ణయించగలరు. ఆత్మసాక్షి అనేది ఒకటి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాళ్ళు
ఆయన పార్టీ పెట్టకపోతే, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టకపోతే మేమందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అయి ఉంటామా? ఈ రోజు ఎమ్మెల్యేలు మంత్రులు అయిన నేను డిప్యూటీ సీఎం అయినను, మంత్రి అయి ఉండగా సార్, అందులో నేషనల్ పార్టీలో నన్ను మంత్రి చేసే దానికి ఎవడన్నా ముందుకు వస్తాడా? ఈవెన్ రాజశేఖర రెడ్డి వాళ్ళు కూడా కాలేకపోయింది, పార్టీ పెట్టకపోతే కూడా చాలా మంది ఎమ్మెల్యే లేవాలి కాదు, మంత్రులు ఎవరు కాదు, అది మా అది వేరే. తెలంగాణలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టకపోయి ఉంటే చాలా మంది ఎమ్మెల్యే లేవారు కాదు, మంత్రులు లేవారు కాదు, ఈరోజు అది వేరే ఇష్యూ. ఎవరైనా పార్టీ పెట్టే వచ్చిన వాళ్ళు సర్వీస్, జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేసిపోయిన పార్టీలో చాలా మంది పోయినారు, ఒకవేళ ఎమ్మెల్యేలు కూడా అయి ఉంటారు, మంత్రులు కూడా మళ్ళీ అయి ఉంటారు, మళ్ళీ ఇప్పుడు 23 మందిలు పోయినారు కదా, ఈ 23 మందికి కొంతమందికి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎమ్మెల్యేలు చేసినారు కదా, ఎవరికైనా మంత్రి పదవులు వాళ్ళకి, ఇక్కడ నుంచి పార్టీ పోయిన వాళ్ళకి, పార్టీ నుంచి మారిన వాళ్ళకి చంద్రబాబు కూడా 3 వాతలు పెట్టి ఎవరికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తున్నాడు. ఆయన చరిత్రహీనులు అయిపోతున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి మంత్రి పదవులు ఇచ్చారు, డిప్యూటీ సీఎంగా నారాయణ స్వామి గారికి ఉన్న పవర్స్ ఏంటి? అసలుకి మీ పవర్ని ఏ రోజున ఉపయోగించారా, కేవలం డమ్మీ లాగా ఉండిపోయారా? డమ్మీ 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 అంటే ప్రాంతీయ పార్టీలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా, చంద్రబాబు ఉన్నా, లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నా, మాయావతి ఉన్నా, ఇంకొకరు ఉన్నా వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఇండివిజువల్, ఎందుకంటే సీఎం ఏం డిసిషన్ తీసుకుంటాడో దానికి కట్టుబడి ఉంటారు సార్ మంత్రులకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఏ మంత్రులకి ఏం అధికారాలు ఇచ్చేసాడు? ఇంతకుముందు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నాడు కదా, ఏ మంత్రులు ఏ అధికారులు ఉన్నారు? అక్కడ కూడా బలి అయింది ఎవరు? దళితులు బలి అయినారు, అక్కడ కూడా ఎస్టీలు బదిలినారు, అక్కడ కూడా ఒకరి ఎస్సీ ఎస్టీలకు బీసీలకి టికెట్లు ఇచ్చినట్టే మళ్ళీ కంటిన్యూకి ఇస్తున్నాడు ఆయన కూడా. బలి అయ్యేదంతా మేమే కేస్తారు, కులికి పోయేది మేమే, మోసేది మేమే, కొట్లాడేది మేమే, మళ్ళీ జెండాలు ఎత్తేది మేమే. కానీ బలమైన వాళ్ళే కదా ముఖ్య ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అవుతారు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవుతారు. అందువల్ల బలం లేని వాడికి రాజ్యసభ ఇచ్చాడు, ఆయన బలం క్యాస్ట్ పెట్టి రాజ్యసభ పంపించాడు. బాబురావుకు ఒక ఎస్సీ, గొల్లబాబురావు ఎస్సీ, ఆయన దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుని పంపించాడా? ఈవెన్ మోపిపోయిన నేనంటే ప్రాణం ఆయనకి, ఆయనంటే నాకు కూడా అభిమానం, వీళ్ళ దగ్గర ఏమైనా ఆసిపోయినా పంపించాడా? ఒకప్పుడు రాజ్యసభకు పోతే కోట్లు కోట్లు ఉండే వాళ్ళు బిజినెస్ పర్సన్స్ పోతూ ఉండారు, మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయినంటే వాళ్ళ మనస్సాక్షి కడగల. కానీ కూడా నారాయణ స్వామిని పట్టుకుని ఎందుకు పోయినారు ఎందుకు పోయినారు అంటే నేనేం చెప్పగలుగుతాను? వాళ్ళు ఎందుకు పోయిన రేపు వాళ్ళు నారాయణ స్వామి గారికి పవర్ ఇచ్చారు, డిప్యూటీ సీఎంకి ఇచ్చిన. చిత్తూరు జిల్లాలో మీకున్న పవర్ ఏంటి? 5 ఏళ్ళు ఏం పవర్ చేశారు? ఒకరికే ఒకరు కదా పవర్ ఉండింది, ఏం చేయాలన్నా చిత్తూరు జిల్లాలో ఆ ఒక్కరు చెబితేనే ఏదైనా జరిగేది. నారాయణ స్వామి గారు ఏం చేయగలిగారు చెప్పండి, పవర్ ఏముండింది? ఇప్పుడు నాకు పవరే లేకపోతే నేను రాష్ట్రపతి చేపర్లు ఎందుకు పోతాను? ఓకే, జగన్మోహన్ రెడ్డి నన్ను ఎందుకు పంపించి, ఏ చంద్రబాబు నాయుడు ఏ ఎస్సీని కానీ ఎస్టీని కానీ రాష్ట్రపతి దీంట్లో పంపించిన చరిత్ర ఉంది ఆయనకి. నేను పద్మావతి చేపర్లో వెళ్తున్నట్టుగా అట్టగదు, రాజకీయ సమానత్వం చూపిస్తున్నారు సార్. నేను పోతే ప్రోటోకాల్ ప్రకారంగా నన్ను కూర్చొని పెట్టారు, ప్రోటోకాల్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. కలెక్టర్ని ఎస్పీని ఎవరు చెప్పినా మార్చరు, అది సీఎం దృష్టిలోనే ఉంటుంది. సీఎం ఎవరు డిసిషన్ తీసుకుంటారో తీసుకుంటారు, అటు ఎత్తుకుంటే నాతో ఎవరు కూడా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలా చెబితే అలా పని అయిపోయింది కదా, నా పైన ఆయన కూడా పెత్తనం చేయలేదు. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టు డిప్యూటీ సీఎం అయినను ఇంక వీడికి రాజకీయ సమానత్వం లేకుండా పోవాలని కొంతమంది పావులు కలిపితే దాంట్లో అందరూ చేతులు కలిపినారేమో, కానీ నన్ను మాత్రం ఎప్పుడు నన్ను ఇంచపరిచి కానీ ఒక రకంగా మాట్లాడేది కానీ నన్ను ఇప్పుడు చేయలేదు. ఎందుకు మీకు పెద్ద రామచంద్రారెడ్డి గారు అంత భక్తి? నాకు భక్తి జగన్మోహన్ రెడ్డి పైన, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద. ఎవరి పైన? నేను పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టింది. పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మీకు స్వామి భక్తి ఉందా లేదా? నాకే స్వామి భక్తి సార్, నేను రాజశేఖర రెడ్డికి స్వామి భక్తి. దీనైనా ఒప్పుకుంటారా లేదా? మీరు రాజకీయాల్లో నాకు తెలిసి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి కన్నా మీరు సీనియర్ నా నాలెడ్జ్ లో, నాకున్న జర్నలిజం నాలెడ్జ్ లో. అయితే మీరు 1972లోనే రాజకీయాల్లో ఉన్నారు, 1974 81లో మీరు సమితి ప్రెసిడెంట్ అయ్యారు, మీ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అలాంటి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మీరు పాదాభివందనం చేశారా లేదా ఒక బహిరంగ సభలో? నేనా? పాదాభివందనం అనేది నా మైండ్లో ఒక జగన్మోహన్ రెడ్డి చేసుంటా, రాజశేఖర రెడ్డి చేసుంటా. మళ్ళీ ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడినారు కదా, మీరు దీన్ని పెడతారో లేదో పబ్లిక్ నాకు తెలియదు, కానీ ఎస్సీ కమ్యూనిటీలో ఎస్సీలు అయిన వాళ్ళు ఎవడు ఒక ఆధారం పట్టుకొని వాడు డబ్బులు పెట్టో వాడు ఇంకోటి పెట్టో గెలిపిస్తే వాడి ఇంటికాడ పోయి సేద్యం చేయాల్సిందే కదా అందరూ. ఇప్పటి వరకు ఎవడైనా సొంతంగా ఎస్సీగా ఉండేవాడు నిర్ణయాలు తీసుకొని ఆ మంత్రిని ఆ నియోజకవర్గంలో ఉండే పెద్ద లీడర్ని ఎదిరించి వాడు ముందుకు పోగలుగుతాడా చెప్పండి సార్? నేను సమితి ప్రెసిడెంట్గా అందరిని ఎదిరించి ముందుకు పోయినా, ఎమ్మెల్యేగా అందరిని ఎదిరించి ముందుకు పోయినా, అంటే రెడ్డిలు కాదు బలమైన వాళ్ళందరిని ఎదిరించినోడే నేను. కానీ డిప్యూటీ సీఎం అయిపోయినాక
పార్టీ వ్యవహారాలంతా కూడా మనం చూసుకునే పరిస్థితి మనకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నీకు, ఏ పార్టీ కూడా ఎస్సీలను ఎక్కడ ఎదగనిస్తారో, కనీసం ఎస్సీలని కూడా పెట్టుకొని కారు ఎక్కమని చెప్పింది ఒక జగన్మోహన్ రెడ్డి. దానివల్ల మాకు అధికారం ఉందా అధికారం లేదా ఇది పెద్ద పవర్ వచ్చింది అనేది కూడా నాకు ఇష్టం లేదు, కానీ కనీసం నేను కారు అక్కడ పోతూ ఉంటే డిప్యూటీ సీఎంగా అనన్ విలువ ఎక్కుచ్చు చెప్పేవాడు. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, అంటే మేము బానిసరే బతకలేని అంబేద్కర్ భావాలతో బతికేవాడు. ఈరోజు నా పరిస్థితి ఎట్టుండదు అంటే ఇంతకుముందు మూడు తూర్లు అడిగినారు, మీరు ఒక డిప్యూటీ సీఎం గుండి నిన్ను 5 సంవత్సరాలు పెట్టుకొని నిన్నెందుకు ఆడిచ్చింది దానికి. నేను ఫస్ట్లోనే జగనన్నకు చెప్పిన, ఈ తూరి మా పాపకి ఇవ్వండి సార్ టికెట్ అని చెప్పి చెప్పిన. ఆమె కానీ ఇస్తామని చెప్పి కానీ కంటిన్యూగా చేస్తుంటే పాప ఓడే ప్రశ్న కూడా ఉండదు. మాది ఏమైపోయిందో కన్ఫ్యూషన్ స్టేజ్కి పెట్టేసినారు. నువ్వు మీరు చెప్పినట్టు ఒక డిప్యూటీ సీఎం అయింది, నువ్వు ఎంపీగా పోను ఎమ్మెల్యేగా పోను ఎంపీగా పోను ఎమ్మెల్యేగా పోను ఆడిచ్చేది ప్రజలకు అందరూ కూడా ఆడిచ్చినారు అనేది భావన వాళ్ళకి కూడా ఉంది. కడన్నా నువ్వు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి నన్ను ప్రేమతో చూశాడు కాబట్టి నా బిడ్డకి ఇవ్వాలనుకున్నాడు. నువ్వు ఇప్పుడు చెప్పారు కదా నా గాల్లో గెలుస్తారని, ఆ దృక్పథంతో మా పాపకి ఇస్తే గెలుస్తాడు, పొలిటికల్గా వాళ్ళని ముందుకు తీసుకొని రావచ్చు అని ఒక ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మీ పట్ల చాలా అభిమానం ఉంది కాబట్టి మీ కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా, మీ ఆవిడ పరంజ్యోతి గారిని జెడ్పీ చైర్మన్ చేసుకోవాలని మీరు అనుకున్నారు, అందుకే కార్వేటి నగరం నుంచి మీ భార్యని ఏకగ్రీవంగా గెలిపించుకున్నారు. ఏకగ్రీవం చేసుకున్నారు, పోటీ లేకోకుండా ఏకగ్రీవం చేసుకున్నారు. కానీ జెడ్పీ చైర్మన్ కాకోకుండా అడ్డుకుంది ఎవరు? అది ఓసుకొచ్చింది సార్. ఓకే ఓకే, కానీ రిజర్వేషన్ మార్పించి జనరల్, అది జనరల్ వచ్చింది రిజర్వేషన్ అప్పటికప్పుడు మార్పించారు అంటే మీ ఆవిడని మీరు జెడ్పీ చైర్మన్ చేసుకుంటారని మీ ప్రభుత్వం ఏదనుకుంటే అదే కదా జరిగేది. ఇప్పుడు రిజర్వేషన్లన్నీ కూడా నేను మీకు మనస్ఫూర్తిగా మూడు పర్యాలు దండం పెట్టి చెప్తున్నాను. మాకు రిజర్వేషన్లు ఏ విధంగా గుప్త అని అడిగితే తెలుస్తుంది, కలెక్టర్ గారు ఉన్నాడు ఎవరా కలెక్టర్ గారు మాకు అదే భరత్ గుప్తా ఆయన అడిగి తెలుస్తుంది. కనీసం మాకు ఎట్ట రిజర్వేషన్ మార్చినారు, ఎట్ట వచ్చింది అనేది నా ఆత్మసాక్షిగా నాకు తెలీదు. అది ఎవరు మార్చినారో వాళ్ళు పతనానికి దారి తీస్తుంది. నేను మా మిస్సెస్ని జెడ్పీ చైర్మన్ చేయాలని నా ముగ్గురు బిడ్డల సాక్షిగా నాకు ఆలోచన లే, నా ముగ్గురు బిడ్డల సాక్షిగా మళ్ళీ వీడు కూడా అబద్ధాలు చెప్తాడు అనుకుంటే అది మేము అది మీకు మీ విజ్ఞత వదిలేస్తుండ. అక్కడ ఏమైందంటే లేడీకి ఇచ్చే లోపల అక్కడ మా లీడర్లో మా ఎస్సీలో కూడా మొత్తం జెంట్స్ కావాలనుకుంటున్న వాళ్ళు కూడా సైలెంట్ అయినారు. అప్పుడు మా పాపకు పెట్టాలనుకునేది వాస్తా నేను ఎవరినే ఈ కృపాలక్ష్మికి, ఆమెకి అక్కడ మున్సిపాలిటీలో ఓటు ఎక్కుంది కాబట్టి అక్కడ ఓటు ఎక్కుల, ఇంకా ఎవరు ముందుకు రాలేదు కాబట్టి మా పాపని మా మిస్సెస్ని పెట్టాల్సి వచ్చింది. అంతేగాని నేను రాజకీయంగా నా తరపున నా భార్యని నేను ఉండేటప్పుడు నా భార్య జెడ్పీటీ సేవలనే ఆలోచన కూడా నాకు లేదు. కానీ మీరు నమ్మరు, లేకపోతే నువ్వు ఎట్ట యాక్సెప్ట్ చేసినవన్నీ మాట్లాడచ్చు. ఇంకా దానికి నేను క్వశ్చన్ ఆ క్వశ్చన్ జవాబు చెప్పలేని పరిస్థితులు ఉండ. ఒక్క నిమిషం ఉండండి. మీరు ఇప్పుడు జిల్లా పెనుమూరులో డిప్యూటీ సీఎం వర్సెస్ విజయానందరెడ్డిగా సాగుతోంది. వీరిద్దరూ ఉగ్రాడం పల్లెలో వేర్వేరుగా గడప గడపకు కార్యక్రమానికి వెళ్లారు. అయితే విజయానందరెడ్డి వెళ్లి వచ్చిన ఇంటికి మరోసారి డిప్యూటీ సీఎం నారాయణస్వామి వెళ్లారు. డిప్యూటీ సీఎం కు అడుగడుగున నిరసనలు ఎదురయ్యాయి. గ్రామ సమస్యలపై నిలదీశారు వైసీపీ శ్రేణులు. ఏకంగా వైసీపీకి చెందిన ఓ మహిళ డిప్యూటీ సీఎం పై ధ్వజమెత్తారు. గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేయించుకున్నారని, ఇప్పుడు వైసీపీ నేతలే చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రాణహాని జరిగితే దీనికి వైసీపీ నేతలే బాధ్యత వహించాలన్నారు. గ్రామానికి కనీసం రోడ్డు వేశారా అంటూ ప్రశ్నించారు. నా కొడుకు రేపు రోజు రౌడీలు పిలిపించున్నారు, మేము కనుక్కున్నామని మళ్ళా వెనక్కి పూసినారు. రౌడీలు వచ్చినారనేసి కొట్టి నా కొడుకుని కొట్టి చంపాలనేసి నా కొడుకు రేపు వాళ్ళు కుమ్మక్కయ్య మాట్లాడి ఇచ్చేసినారు చూడు, వాళ్ళే బాధ్యత వచ్చిస్తావాళ్ళే ఊర్లో వాళ్ళే ఈ ఊర్లో వాళ్ళే మెట్టు మీద ఒకరు వీళ్ళతో కూడా కలిసి ఉండేది మెట్టు మీద ఒకరు ఊర్లో మేము కూడా జయమన్న పార్టీ. వీళ్ళు అట్నే మాట్లాడేది, వీళ్ళు ఏం చేసేసినారు సార్ గెలిపించింది దానికి నా కొడుకు చూసి ఓట్లే పిచ్చినారు. ఈ పొద్దు నా కొడుకుని చంపాలని చూస్తే నాకుంటే ఒక బిడ్డ ముగ్గురానిపల్లికి పోదాం పోదండి సార్. ఆడే ఒకటి జరిగింది వాస్తవం చెప్పేదా, నా పైన నేను ఆత్మాభిమానం చంపుకోకూడదు మళ్ళీ అని చెప్పినంటే మళ్ళీ ఇది ఆఫ్ ది రికార్డు. నేను ఒక డిప్యూటీ సీఎంగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒక 5-6 మందిని ఎందుకు పిలుచుకుని పోవాలా?
పిలుచుకొని పోయిన వాళ్ళు ఎవరు అనేది మీకు అందరూ కూడా తెలుసు. అక్కడ ఏం జరిగిందంటే నన్ను మానసికంగా దెబ్బతీశారు ఒక వ్యక్తి. దానికి నేను రియాక్ట్ అయినా, నన్ను కానీ ఏదైనా జరిగితే మాత్రం నేను ఒప్పుకోనని చెప్పిన కానీ పేదవాళ్ళు కడుపు కొట్టే మాట. మీకు విజయానందర్ రెడ్డి గారికి గొడవలు ఏంటి అసలు? నాకు ఆయనకి ఏం గొడవ లేదు, ఏం గొడవ లేదు. మీకు రోజా గారికి కూడా గొడవ లేవు? అబ్బే నాకు ఆమె కానీ ఆమె ఆమెకి ఒక ఫీలింగ్ పాపం, ఆమె చిన్న బిడ్డ మాదిరిగా. నాకు ఆమెకి ఇప్పుడు గొడవలు లేదు. అసలు మీరు ఆమెకు సహకరించలేదు, పుత్తూరులో ఉంటారు కానీ పుత్తూరులో ఉన్న ఎస్సీలకు కావచ్చు ఇంకోరికి కావచ్చు మీరు మాట చెప్తే ఓట్లేస్తారు. కనీసం రోజాని గెలిపించండి అని కూడా మీరు సహకరించలేదని కదా ఆమె ఆరోపించారు కదా. మొన్న ఎలక్షన్లోనా ఎప్పుడు ఆరోపించింది నా పైన? ఇటీవల ఆరోపించారు కదా అసలు నారాయణ సామాన్ నాకేం సహకరించడం లేదని ఆరోపించారు కదా. ఇంకా నేను ఇటు మాట్లాడితే నేనేం చెప్పగలుగుతాను? నా చరిత్రలో నా జీవితం ఉన్నంత వరకు ఏ పార్టీ అని కానీ ఒకే పార్టీలో ఉన్నాను, ఒకే పార్టీకి ఓటేయమంటాను. వాళ్ళు ఎంత వ్యతిరేకులు అయితే కూడా ఆ పార్టీని గెలిపించేదానికి ప్రయత్నాలు చేస్తారు. రేపు ఆమె రోజు ముస్తే అడుగుదాం కూర్చోండి. ఇప్పుడు మీకు అన్నీ తెలుసు, ఎట్టట జరుగుతున్నది, ఎట్టట మార్చారు, ఏ విధంగా ట్రబుల్ ఇచ్చారు, రకరకాలుగా బాధలు పడిన వాళ్ళు ఉంటాం మేము. ఇప్పుడు ఇవంతా చెప్తే ఇంకా లేని తలకాయ నొప్పులు వస్తుంది అని చెప్పేసి నేను ఆమె జోలికి ఆమె నేను ఎప్పుడు రచ్చలు పడింది కూడా. కానీ ఆమె ఒక ఆలోచనతో వెళ్ళిపోయింది. ఏం ఆలోచన అది? ఏదో బాగా ఆమె ఊరితో ఆమె చిన్న బిడ్డ మనస్తత్వం. ఆమెకి నాకు ఎలాంటి వ్యతిరేక భావాలు లేవు. నీకు ఆనంద్ రెడ్డి ఉండడు అడగండి, వాళ్ళ తమ్ముడు ఉండడు కుమారస్వామి రెడ్డి అడగండి. అది ఎట్లా జరిగిందంటే జనరల్గా నేను తెల్లారు లేచి మామూలుగా గోలువల మాదిరి తిరుగుతున్నా గ్రామ గ్రామానికి. అందువల్ల ఆమెకి నాకు పెద్దగా ఇప్పుడు ఇంత తిరిగినా మిమ్మల్ని ఎందుకు ఓడించారంటారు జీడీ నెల్లూరు నియోజకవర్గ ప్రజలు మీ కుమార్తెని. జనాలు కూడా ఇప్పుడు మీరేగా చెప్పారా, ఎమ్మెల్యేలు పనితనాన్ని చూసి ఓటు వేసిన పరిస్థితి ఈ ఎలక్షన్కి రాలేదు సార్. ఓకే మరి ఎందుకు? ప్రజలు ఏ విధంగా అనుకున్నారంటే జగనన్న క్యాండిడేటా, చంద్రబాబు క్యాండిడేటా, కోటమి మూడు ముగ్గురు వచ్చే లోపల వాళ్ళు ఇచ్చిన పథకాలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకి ఆవుతైపోయినారు. ఎందుకంటే దానిపైన బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది పబ్లిక్కి. అది వస్తే మనకు బ్రహ్మాండంగా వస్తుందని ఒక ఆలోచనతో వెళ్ళిపోయినారు. అంతేగాని నన్ను కసిపెట్టుకొని నా నియోజకవర్గంలో నన్ను ఓడించింది కాదు, మా పాపను ఓడించలా. అంటే మీరు చెప్పినట్టు ఎవరికో ఒకరికి కానీ 6 నెలల ముందు 5 నెలల ముందు కన్ఫర్మ్ చేస్తుంటే అసలు నాకు డౌటే లేదు కదా. నన్ను ఎందుకు ఈ పక్క ఆ పక్క మా తిప్పుతారనే డౌట్ నాకు రాలేదు కదా. ఎందుకు మళ్ళీ అలా జరిగిందంటారు? అది జరిగిన వాళ్ళ జరిగిన వాళ్ళ ఇంకోటి కూడా కొంతమంది నాతోనే కలిసి జగనన్నతో మాట్లాడి నాకు కాని వాళ్ళని కూడా ఆయన దగ్గర తీసుకుని పెట్టి ఆయన ద్వారా ఇస్తే మళ్ళీ వాళ్ళ నీళ్ళకి వాళ్ళే పోయి మళ్ళీ వాళ్ళు కూడా మనకు ఉపయోగపడకుండా పోయినారు. కాబట్టి ఇవంతా బయట చెప్పుకుంటే తిరిగితే వేస్ట్ సార్. నేను రాజకీయం ఉండేంత వరకు నేను సత్యంత వరకు ప్రజల కోసం యాక్టివ్ ఉంటాను, పార్టీ కోసం యాక్టివ్ ఉంటాను. నారాయణ స్వామి గారికి వయసు మీద పడింది, 7 పదుల వయసు దాటిపోయింది. ఇక రాజకీయంగా ఆయన సమాధి అయిపోయారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం క్యాండిడేట్లను కూడా నిలబెట్టలేని పరిస్థితిలో వెళ్ళిపోయారు నారాయణ స్వామి గారు అంటున్నారు. మరి వారికి ప్రజలు ఎవరు అనుకుంటున్నారో, మీరు ఎందుకు నాకు క్వశ్చన్ వేస్తున్నారో, రేపు ఎలక్షన్ వచ్చేటప్పుడు మీరే చూడండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు బలమైన అభ్యర్థులు చూస్తారు కదా. ఇప్పుడే మీరే చెప్పినారు బలమైన అభ్యర్థులు అంటే డబ్బులు ఉండాలి కదా అంటున్నారు. డబ్బులు ఉంటేనే కదా బలమైన అభ్యర్థులు అంటున్నారు. వ్యవస్థని ఆ విధంగా అంబేద్కర్ యొక్క చట్టాన్ని ఆ విధంగా మార్చారు. అసలు ఎమ్మెల్యేలు అమ్ముడు పోయే వాళ్ళపైన చట్టం ఉందా మన పార్లమెంట్లో? ఎంపీలను అమ్ముడు పోయే వాళ్ళని చట్టం ఉందా మన పార్లమెంట్లో? ఈ అమ్ముడు పోయేదానికి పునాది చేసిన వాళ్ళు ఎవరు ఎవరు చేసి చెప్పినారండి? పివి నరసింహరావు దగ్గర ఆయన దగ్గర నుంచి కూడా ఆయన ఒక 5 మంది తీసుకున్నారని అప్పుడే స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎన్టీ రామారావు అటువంటి ప్రజానాయకుడిని, అటువంటి రామారావుని రామారావుకు మించిన గాలి ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా ఆ గాలిలో కూడా రామారావు గెలిచాడు. మరి ఆయన ఎందుకు తీసేసినారు? ఆయన చేసిన పొరపాట్లు ఏమి? ఆయన మద్యపాన నిషేధం పూర్తిగా నిలబెట్టినాడు, బీసీలని అల్లాడినాడు. మరి ఆయన ఎందుకు తీసేశారు? ఆయనకి ప్రజలు ఏమి వ్యతిరేక వచ్చింది? ఆయన ఎందుకు దింపాల్సి వచ్చింది? ఆయన ఎందుకు ఇదంతా తీసుకొని పోతే ఇంకా సీరియస్ గిట్ట మాట్లాడితే నా పైన కూడా ఎన్నెన్నో కేసులు పెట్టి సాక్షులు పెట్టి నన్ను కూడా ఎక్కడో ఎత్తుకుని పోయి లోపల బొక్కలు వేయాలని ఆలోచనతో అందుకుంటారు. ఇది రామారావుని ఎందుకు దించారు? రామారావుకి ఏమైనా బలం లేదా? రామారావుకి ఎవరు సార్? ఇప్పుడు దామోదర్ రెడ్డి దామోదర్ మునుస్వామిని దామోదర్ సంజీవిని ఎందుకు దింపినారు? దామోదర్ సంజీవిని ఎందుకు దింపినారు? ఎవరికైతే పేదవాడికి హృదయపూర్వకంగా సహాయం చేయాలనుకుంటే ఉన్నవాడికి అది సగించడు. ఎందుకు ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డిని చంపేస్తున్నారు? ఎందుకు రామారావు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో అని మనం అనుకుంటున్నాము. దానిపైన మీకు కూడా తెలుసు కదా ఎట్లా జరిగింది ఏమని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినారు. చంపేది ఏమంటే కుట్రలే సార్, అన్ని కుట్రలే కదా. ఉన్న వాళ్ళందరూ కలిసి కుట్ర చేశారు. ఎవరు వాళ్ళు?
వాళ్ళెవరు మీకే తెలుసు, నేను ఊరికే దాన్ని చెప్పి చెప్పి ఎన్నితూలు చెప్పలేదు. కుట్రదారులు అని ఎవరైతే మీరు ఆరోపించి ఆ రోజు ఎవరి సమస్తల మీద అయితే మీరు దాడులు చేశారో మీ పార్టీ వాళ్ళంతా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి మరణానికి మీరు కారణమని ఏ సంస్థ మీద ఆరోపించి ఆ సంస్థకు సంబంధించిన మార్ట్ల మీద వెళ్ళి దాడులు చేశారు కదా, మరి ఆ సంస్థ ఆదేశాలు ఆ వారి మనిషికే మీరు రాజ్యసభ ఇచ్చారు కదా, రాజ్యసభ ఇచ్చారా లేదా? ఏ సంస్థ సార్? మీరే చెప్పాలి కదా. చెప్పండి. నేను చెప్పేది కాదు, మీరే చెప్పాలి. మీకు తెలుసు కదా కుట్రదారులు ఎవరని మీరు అంటున్నారు కదా. మీరు ఆ కుట్రదారుల్లో ఒకరిని ఆరోపించిన మీరే ఆ కుట్రదారుల మనిషికి రాజ్యసభ ఇచ్చారా లేదా? నాకు జ్ఞాపకం రాలేదు సార్. ఓకే ఓకే. అందుకే అంటున్నారు నారాయణ స్వామి గారికి వయసు అయిపోయింది, ఇక రాజకీయాలకు పనికిరారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఆయన క్యాండిడేట్ నిలబెట్టుకోలేరు, ఇంకా రాజకీయంగా ఆయన పని అయిపోయింది అంటున్నారు. ఒప్పుకుంటారా? వయసు అయిపోయింది అంటున్నారు కదా మీరే. నేను వయసు అయింది నన్ను ఇప్పుడు. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ మర్చిపోయినా అంటున్నారు వయసు అయిపోతే. మర్చిపోలేదు, మర్చిపోలేదు, నాకు జ్ఞాపకం రాలేదని కూడా. వయసు మీద పడితే జ్ఞాపకాలు తగ్గిపోతుంది. ఆ మనిషిని గురించి చెప్పదలుచుకోలేదు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. ఎవరు ఆ మనిషి పోయినోడు, ఎట్టు పోయినాడు, ఎట్టు వచ్చినాడు అనేది నాకు అనవసరం. ఇప్పుడు మీరు ఒకటి అంటున్నారు కదా, నాకు ప్రజలు మళ్ళీ కుట్రలు పంపుతారు. ఇప్పుడు మీరు ఇచ్చిన క్వశ్చన్కి నేను జవాబు చెప్తుంటే మళ్ళీ ఉన్నవాళ్ళు కోటీసులంతా ఒకటి అవుతారు. నేను పేదవాళ్ళ మనిషి, పేదవాళ్ళు ఇప్పుడు నన్ను వదిలేసి బయట పోరు. ఈ తూరు కూడా పేదవాళ్ళు నన్ను వదిలేసి పోలే. అరే నేను ఒకటి యాదవాస్కి సీట్ ఇచ్చాడు, రాజ్యసభ చేశాడు. యాదవాస్కి కోర్టు రకరకాలైన కార్పొరేషన్ పెట్టాడు. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎస్సీలకు చేశాడు. అది నేను ఎందుకు పోయినా? కార్పొరేషన్ పెట్టారు, కుర్చీలు లేదు, వాళ్ళ కుర్చీలు వాళ్ళు వేసుకొని కూర్చొని రూపాయి ఫండ్ లేకుండా చేశారు. ఏ పార్టీ ముఖ్యమంత్రులు పనులు ఇచ్చినారు సార్? ఈ పదవులు ఇచ్చినారు. గతంలో పర్వాలేదు, చెప్పుకోదగ్గడం ఉండే వైసీపీ గవర్నమెంట్ లో కార్పొరేషన్ లో ఎవరికైనా చిల్లుగా ఉంది. అంతెందుకు? మీ జిల్లాలోనే చెప్తా, గుండ్లూరు షమీం అస్లాం కి మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారు. ఆమెకి ఏమన్నా ఒక్క పవర్ ఉందా? వెంకటరెడ్డి గారు ఆడినట్లు ఆడింది మొత్తం ఏపీ మైనింగ్ కార్పొరేషన్. వెంకటరెడ్డి మైనింగ్ డాన్ అంటుంటారు ఇప్పుడు ఆయన అందరూ కూడా. ఆయన ఏమి చెప్తే అది జరిగింది తప్పితే గుండూరు షమీం అస్లాం సంతకాలకు పరిమితమైన తప్పితే మైనింగ్ కార్పొరేషన్లో ఏ రోజైనా ఒక పవర్ అనేది ఆమెకు ఉన్నిందా? మీరు నన్ను ఎట్ట క్వశ్చన్ వేస్తున్నారంటే పవర్ ఉందా లేదనేది ఆమెని కదా అడగల. మీరు అంటున్నారు డిప్యూటీ సీఎం కదా, అన్ని కార్పొరేషన్లు పెట్టారు, పవర్స్ ఇచ్చారంటున్నారు కదా. ఎవరికేం పవర్స్ ఇచ్చారు? సరే మీకు పవర్స్ ఉన్నాయి కదా, పవర్స్ ఉన్నాయి కదా మీకు డిప్యూటీ సీఎంగా. సరే డైరెక్ట్గా అడుగుతాను, లిక్కర్ స్కామ్లో, లిక్కర్ స్కామ్ మీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, దాంట్లో మీ పేరు కూడా తెరపైకి వస్తుంది, దాని గురించి ఏమంటారు? అసలుకి చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగ్లో గంగాధర నీళ్ళలో సాక్షాత్ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నారాయణ స్వామి పాపం, అయ్యో పాపం, టీ కూడా తాగడో స్టేట్మెంట్లు కాబట్టి నాది రికార్డ్ చేశారు కదా, దాన్ని కూడా రికార్డ్ చేసుకోండి. అతను ఎక్కడైనా చవరాలు పెట్టినాడేమో, దాంట్లో ఏమైనా తగులుకుంటాడేమో పాపం అని చెప్పేసి ముందుగానే 6 నెలలకు ముందుగానే 164 సీట్లు వస్తుందని ఎడ తెలుసు వాళ్ళకి. ప్రజలు ఓటు వేయక ముందుగానే 164 సీట్లు గెలుస్తామని ఎడ తెలుసు వాళ్ళకి. ఆ రోజు అదే స్ట్రైట్గా చెప్తాను, ఇప్పుడు చెప్తున్నాను, మేము ఏ డెసిషన్లు తీసుకోలేదు, కొత్తగా డిస్ట్రిక్ట్లు పెట్టుకోలేదు. నేను అసెంబ్లీ కూడా చెప్పినాను ఇంకొకరిని, ఈ మామూలుగా వాలంటీర్లు సారీ ఇది షాపులో పెట్టినాం కదా సూపర్వైజర్ వాళ్ళని, వాళ్ళని కూడా ఓన్లీ ఇంటర్వ్యూలు పెట్టి కలెక్టర్లు జేసీలుగా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు, కానీ నా రికమెండేషన్ లెటర్లు ఇచ్చి పంపించింది నాకు తెలియదు. రెండోది ఏ డిస్ట్రిక్ట్ కూడా కొత్తగా లైసెన్స్లు ఇవ్వలేదు నేను. ఇప్పుడు సొసైటీ అని ఉండదు, అది ఈ సొసైటీ మీకు తెలుసు కదా, సొసైటీది ఎక్సైజ్ సంబంధించింది. దాంట్లో సొసైటీలు ఉండేవాళ్ళు ఏ డేషన్ తీసుకున్నా నాతో డిస్కషన్ చేసి తీసుకునేది లే. అటు ఎత్తుకుంటే నేను ఓపెన్గా చెప్పాలంటే ఏదైనా తప్పు నేనే చేసి ఉంటే నేనే చవరలు పెట్టుంటే నేను ఇప్పుడు దళితుడనిగా చెప్పడం లేదు. ఏ దళితుడైనా అన్యాయం చేస్తుంటే అసలు అవినీతిని గురించి మాట్లాడే చరిత్ర ఏ పార్టీకైనా ఉందా? ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ గురించి, ఏపీలో 2019-24 జరిగిన లిక్కర్ స్కామ్ గురించి ఏపీ బెవరేజ్ ఎండి వాసుదేవ రెడ్డి గారు ఇరుక్కున్నారా, ఇరికించారా? సార్ ఇంకోటి చెప్పేదా, ఏ గవర్నమెంట్లో సార్ లిక్కర్ స్కామ్ రాందా? ఓకే, చంద్రబాబు పైన రాలేదు సార్, రాలేదన్నా. ఏం చేశారు? చంద్రబాబు పైన రాలేదు లిక్కర్ స్కామ్. ఏం చేశారు మీరు అంటున్నారు? ప్రతి దాంట్లో వస్తుంటుంది సార్. ఈ ముఖ్యమంత్రి వస్తే ప్రభుత్వం మారిన వెంటనే ఏపీ బెవరేజ్ ఎండి వాసుదేవ రెడ్డి గారి మీదే మొదటగా దాడులు జరిగాయి, ఇంటిపై దాడులు జరిగాయి, మొత్తం రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు, ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది, ఆయన కోర్టును ఆశ్రయించారు కదా. మరి వాసుదేవ రెడ్డి ఈ స్కామ్లో ఇరుక్కున్నారా,
మీరు ఇరికించారా? ఇప్పుడు రెండింటికి వాసుదేవరెడ్డి జవాబు చెప్పాలి. ఓకే, ఇరుక్కున్నాడా ఇరికించినా అనేది ఆయన మనస్సాక్షికి ఆయన జవాబు చెప్పాలి. పాలసీలు తయారు చేస్తారు, ఆ పాలసీని అమలు చేసే బాధ్యత వాసుదేవరెడ్డిది. పాలసీలు తయారు చేసింది ఎవరు? ఇక్కడ కొత్త పాలసీలు లేవు కదా సార్. మరి కొత్త పాలసీలు లేనప్పుడు ఆయన ఎందుకు ఈరోజు సీడీ ఇబ్బంది పెడుతుంటే మీరు అందరు గమ్మనున్నారు? ఇప్పుడు మీకు తెలుసు మార్గదర్శి ఏమైంది సార్? ఇప్పుడు కోప్పడద్దండి, ఎందుకు చేయాలా? ఏమి పలానా దానికి అవాస్తవాలు, ఇది కూడా అవాస్తవాలన్నీ మళ్ళీ గవర్నమెంట్ వచ్చిందంటే దీన్ని విచారణ చేసుకునేది. ఓకే, ఏం సార్ గవర్నమెంట్ వస్తుందా? ఇది 100% వచ్చి తీరుతుంది. ఎలా వస్తుంది అది మీరు చూసుకోండి సార్. 2029లో ఎట్లా వస్తుంది ప్రజలు సార్? ఇప్పటికే Y0 175 అని మీరు 2024 ఎన్నికల్లో వస్తే ఈ రోజు Y0 వాష్ అవుట్ అనేది బయట వినిపిస్తుంది. అంటే పడవకి చిల్లు పడి అలా వెళ్ళిపోయినట్టుగా ఒక్కొక్కరుగా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. అసలుకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి లేదంటున్నారు అందరూ కూడా. మరి ఈ పరిస్థితులు ఎలా వస్తుంది? ఓటర్స్, ప్రజలు ఓట్లు వేస్తారా? లీడర్లు స్టేట్మెంట్ల ద్వారా ప్రభుత్వాలు ఉంటుంది సార్. మరి లీడర్లను నమ్మడం లేదు కదా మీరు? కాదు కాదు, మీరు చెప్తుండరు ప్రజలు ఓటు వేసి గెలుస్తున్నారా? ఈ స్టేట్మెంట్ల ద్వారా రేపు వాష్అవుట్ అయిపోతుందా? అప్పుడు కూడా 23 మందిని తీసినారు సార్. అప్పుడు కూడా రాజు జగన్మోహన్ రెడ్డి గాలి గెలిచిన వాళ్ళు 23 మందిని తీసినారు. మరి 23 మంది వెళ్ళిపోయినారు, ఇంక ఇది వాష్అవుట్ అవుతుందన్నారు. మళ్ళీ ఎందుకు నిలబెట్టినాడు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒంటరిగా వస్తుండే అవకాశం అంటే ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, చూశారు, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎందుకు అవకాశం ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి చెప్పండి. ఇప్పుడు ప్రతి గ్రామానికి నువ్వు నేను పోదాం రా, ఈ 3 నెలల్లో ఇటువంటి మంచిది ఇటువంటి చెడ్డది అనేది పబ్లిక్లో ఏ విధంగా వస్తుందో చూద్దాం, పదం పదరండి. పబ్లిక్ డెసిషన్ ఎవడు, ఇది కూడా నేను పబ్లిక్ డెసిషన్ తప్పని నేను చెప్తున్నా. పబ్లిక్ ఎవరు డెసిషన్ తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిందే. అంతేగాని 2009లో మీరు 2029లో మీరు రారు రారు అంటే రారు అనలేదు, వస్తారా అని అడుగుతున్నా. 100కి 100 రూపాయలు వస్తారు. ఎలా, ఏ ఈక్వేషన్ చెప్తున్నారు మీరు అసలుకే? ఈ రోజు ప్రజా సమస్యలపైన పోరాటం చేయకుండా ఢిల్లీకి ఎక్కి అప్పుడే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి అని అడుగుతున్నారు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని కొట్లాడుతున్నారు. ప్రజా సమస్యల మీద ఏం మాట్లాడుతున్నారు ఈరోజు మీరు అసలు? సార్ మీ ఆత్మసాక్షి చెప్పండి, ప్రజా సమస్యలపైన ఏం మాట్లాడు? నన్ను అడిగినారు కదా, ప్రజలు సుఖంగా సంతోషం ఉండరు సార్ ఈరోజు? ఇంకా 3 నెలలు అయింది కాదు సార్. నువ్వేం చెప్పినావు? ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నావు సార్. ఏం చెప్పినావు నువ్వేం? సూపర్ 6 అంటే ఏంది ఇది? ఏమన్నా నువ్వు, నీకు 15, నీకు 15, నీకు 15, 18 సంవత్సరం ఉండే వాళ్ళకి నీకు 1500, నీకు ఇట్లా చెప్పారు కదా. ఉండండి సార్, ఈ 3 నెలలు ఏమేమి పథకాలు నెరవేర్చారు సార్ పేదవాళ్ళకి? పేదవాళ్ళ గుండెల్లో జగనన్న ఉండడు సార్, అక్కడి నుంచి తుడుచుకొని పోలా. కోటీశ్వర గుండెల్లో జగనన్న లేడు, మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ కోటీశ్వరులంతా ఒకటి అయిపోతే మీరు ఇంక మీ పరిస్థితి ఏమంటే దానికి కాలమే నిర్ణయిస్తుంది. మొత్తం మీద నారాయణస్వామి గారు అయితే యాక్టివ్గా ఉన్నారు. నేను యాక్టివ్ ఉండేది లేని పబ్లిక్లో రేపు తెలుస్తుంది. అలా ఈ మద్యం పాలసీ విధానాల్లో ఒకవేళ ఈ స్కామ్లో నారాయణస్వామి గారు ఇరుక్కుంటే ఏం పరిస్థితి? ఇరుక్కున్నారు అని కదా మీరు అంటుండరు. ఇరుక్కుంటే ఏం పరిస్థితి అంటారు? నేను తప్పు చేయలేదు, నా ఆత్మసాక్షికి ఎవరి దగ్గర ఒక డబ్బు తీయలేదు. డిక్షనరీలు అందరూ ఉండరు. సంతకాలు పెట్టారు కదా. నేనేనా సార్ డిక్షనరీ ఉండే వాళ్ళు ఉండరు. డిక్షనరీ వాళ్ళు కంపెనీ ఉండే వాళ్ళు ఉండరు. మా డిపార్ట్మెంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండరు. ఈ స్కీమ్లంతా మీరు మార్చిన స్కీమ్లు మార్చిన వాళ్ళకి అందరికీ తెలుసు. నన్ను కావాలనే తీసుకుని నువ్వు చౌరాలు పెట్టినావు. నువ్వు కూడా బాధ్యుడంటే, నాకు బాధ్యుడంటే నా ఈడీని పంపించిన ఆస్తులంతా హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇప్పుడు సంపాదిస్తే ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి కదా. కొత్త డిస్టిలరీలు ఏర్పాటు కావచ్చు, డిస్టిలరీలు ఒకరి చేతి నుంచి ఒకరి చేతికి మార్పు కావచ్చు, కొత్త షాపులు ఏర్పాటు కావచ్చు, వీటన్నిటికీ ఎక్కడ కూడా షాపులలో కూడా ఆన్లైన్ విధానం కాకుండా క్యాష్ అనమాట, మొత్తం కూడా వైట్ లో క్యాష్ తీసుకొని అన్ని మీరు సంతకాలు పెట్టారా లేదా? క్యాష్ గీష్ అంతా మనకు సంబంధం ఉండదు సార్. మీరు సంతకాలు ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉండదు సార్, ఎండి గారే చూసుకుంటారు. అది వాళ్ళు చూసుకుని వాళ్ళు మాట్లాడుకుంటారు. పాలసీని తయారు మీరు చేస్తారు, చట్టాలను చట్టసభలో తయారు చేసేది లెజిస్లేచర్స్, మీరు దాన్ని అమలు చేయాల్సింది బ్యూరోక్రాట్స్ అంటే అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ వన్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా అమలు చేయాలి. కానీ ఈ పాలసీ విధానం, మద్యం పాలసీ విధానానికి సంబంధించి, ఆ బ్రాండ్లకు సంబంధించి కొత్త కొత్త ప్రెసిడెంట్ మెడల్స్ అంట, ఏదో గోల్డ్ మెడల్ అంట, బూమ్ బూమ్ అంట, ఏంటంటే వచ్చాయో కొత్త కొత్తవన్నీ కూడా, వాటన్నిటికి సంబంధించి నారాయణ స్వామి గారు సంతకాలు లేకుండానే ఫైల్స్ ముందుకు పోయాయా? ఫైల్స్ అన్ని కూడా సంతకాలు పెట్టారు. ఎందుకు సార్ రేపు ఎన్క్వైరీ చేస్తున్నది కదా, నిజాలు నిగ్గు తేలుతారు కదా, దాన్ని ఎందుకు ఇప్పుడు కాంట్రవర్సీగా మాట్లాడేది? నేను కాంట్రవర్సీ ఏం చేయట్లేదు, అడుగుతున్నా. అరే పర్వాలేదు, ఒకవేళ మీ మెడకు ఉచ్చు బిగించుకుంటే. నాకు మెడకు ఉచ్చు లేదు, బిగించేది లేదు, ఏమి ఉండదు. అంటే బిగిస్తే మీ బోటి వాళ్ళు కావాలని బిగించాల్సిందే, దాంట్లో ఫలితం ఉండదు. కాదు సార్, దాంట్లో ఫలితం ఉండదు.
చంద్రబాబు ఆత్మసాక్షికి నేను ఎట్టేటోడు తెలుసు. నేను ఆయన ఒకే తూరి ఎమ్మెల్యేగా ఒకే తూరి రాజకీయానికి వచ్చినాము. నేను ఎట్టేటోడు, నా క్యారెక్టర్ ఎట్టేటోడు చూడ. ఈరోజు మళ్ళీ నీకు చెప్తున్నాను, ఇది కరెక్ట్గా పెట్టండి. సమితి అధ్యక్షుడిగా నా పైన క్యాండిడేట్ నిలబెట్టినాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు నా పైన ఎవడు ధైర్యంగా పోటీ ఇలా మున్సామప్ప నిలబెట్టినాడు. మున్సామప్ప గెలిచిన వెంటనే నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తానని చెప్పేసి రోసయ్య గారు రిటైర్డ్ అయినాడు ఐఏఎస్ ఆఫీసరు వెంకటస్వామి, వాళ్ళిద్దరిని పంపించినాడు. నేను పోనని చెప్పిన మళ్ళీ 23 మందిని తీసుకునేటప్పుడు నా దగ్గరికి మనుషులు వచ్చారు. నేను ఇప్పుడు ఆమె చనిపోయింది, ఆమె ఆదికేశ్వరనాయుడు భార్య. ఆ రోజు కూడా నేను పోనని చెప్పిన. నా క్యారెక్టర్ టోటల్గా చంద్రబాబు నాయుడు తెలుసు. ఒకవేళ నేను ఎక్కువగా చంద్రబాబుని విమర్శించున్నా వ్యక్తిగతంగా విమర్శించలే, నేను ఒక పద్ధతిగా పోయి ఉంటాను. ఒకవేళ నా పైన కసి ఏమున్నా నా క్యారెక్టర్ తెలుసు, నేను ఎట్టేటోడు తెలుసు, నేను డబ్బు తీసేవాడా డబ్బు తీయనోడు అనేది ఆయన ఆత్మసాక్షికి తెలుసు. ఒకవేళ ఆయన కూడా ఆత్మసాక్షి లేదు, ఒకవేళ నా పైన కావాలని పెట్టాలంటే అన్నిటికీ నేను రెడీ. నేను అంతే కదా ఉచ్చు మిగిస్తే ఇప్పుడు మొత్తం మీద అయితే అందరూ కలిసి మీ ప్రభుత్వంలో చేసిన తప్పులన్నింటికి కూడా వాసుదేవరెడ్డి గారిని బలి చేస్తున్నారు కదా. ఎవరెవరు బలి అవుతారో రేపు ఎన్క్వైరీలు తేలిపోతుంది కదా సార్. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా మర్డర్ చేయని వాడి పైన కేసు పెట్టి పంపిస్తారు కోర్టీసుల్లో. ఆయన వాసుదేవరెడ్డి గారు అప్రూవర్ గా మారుతానంటున్నారు, ఏంటి పరిస్థితి? అదే ఆయన విజ్ఞత వదిలేస్తాము. అప్రూవల్ గా మారిన వాళ్ళ చరిత్ర కూడా అట్నే ఉంటుంది. అప్రూవల్ గా మారాల్సిన కర్మ వాసుదేవరెడ్డికి ఏమొచ్చింది? దైన్యంగా నిలబడాల్సిందే కదా. ఏమైపోతుంది ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డిని కూడా అన్యాయంగా తీసుకుని పోయి 16 నెలలు జైల్లో పెట్టినారు, ఏం చేయగలిగినారు? అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు 50 రోజులు 51 రోజు ఐ థింక్ జైల్లో పెట్టారు, ఏం చేయగలిగారు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఉన్నవాడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడినోడు ఒకడు చెప్పండి సార్, ఏ కోర్టులు కానీ ఏ సుప్రీంకోర్టులు కానీ ఏదైనా సరే ఉన్నవాడి కోసం తప్పిస్తున్నారా లేనివాడి కోసం తప్పిస్తారా? ఇండ్ల స్థలాలు ఇచ్చిన 1.5 సెంటు ఇచ్చిన దానిపైన కూడా స్టేలు తెచ్చారు. ఆ స్టేల్ అంతా అట్నే కంటిన్యూ అయింది. పేదవాడికి 1.5 సెంటు ఇల్లు ఇస్తే వాడు జోలికి పోవట్లే. ఉన్నవాడు చెరువులంతా ఆక్రమించుకున్నారు. ఈరోజు ఏదో చెరువులు గిరువులు అంటున్నారా? నేను రామోజీరావు ఆయన మాట్లాడుకుని చనిపోయినా, ఆయన కూడా ఒక 6-7 చెరువులు ఆక్రమించుకున్నాడా? రేవంత్ రెడ్డి రేపు ధైర్యంగా అది వికెట్ చేయించగలుగుతాడా చెప్పండి సార్? కాబట్టి ఎక్కువగా మాట్లాడేదంటే పేదవాడికి ఆకలితో ఉండేవాడికి తెలుస్తుంది సార్ బాధలు. నారాయణస్వామి గారు పేదవారి పక్షం, నేను ఎప్పుడు పేదవాళ్ళ పక్షం. మరి చిత్తూరు జిల్లాలో నారాయణస్వామి గారు ఎవరి వర్గం? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వర్గమా, ఆయన వ్యతిరేక వర్గమా? నాకు పెద్దిరెడ్డికి వ్యతిరేక వర్గమా, పెద్దిరెడ్డి వర్గం అనేది నేను నా ఆత్మసాక్షిగా నా వర్గం వచ్చి జగన్మోహన్ రెడ్డి వర్గం, జగన్ అన్న వర్గంతో నేను ఉంటాను. జగనానికి వర్గమే లేదంటే కూడా నేను కూడా జగన్ అంతానే ఉంటాను. ఒక చిత్తూరు జిల్లా అయితే వర్గాలు రెండుగా ఉన్నాయి కదా అక్కడ. అది మాత్రం గోపి, మిమ్మల్ని మాత్రము చిత్తూరు జిల్లా ప్రజలు గోపి అంటుంటారంట, గోడ మీద పిల్లి. ఎటు బలం ఉంటే అటువైపు అలా అలా దుంకుతుంది. నేను నాకు చరిత్ర తెలిసిన నీకు ఇంకా ఏమన్నా మాట్లాడేస్తాను కోపం వచ్చి. నా చరిత్ర తెలిసినాడు కోపంతో నోను గడపడ నిరూపించినావు. నేను నీకు ఏం చెప్పినా ఒప్పుకుంటాను. నేను అంత నీచానికి దిగజరను. నేను గడపగడ పిల్లి అయితే ఎప్పుడో చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోతాను సార్. ఈ పార్టీలోనే అటు ఇటు ఆడుతుంటారు. ఎవరితో ఆడినాను నేను? ఎవరితో ఆడలా. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం ఇచ్చినాక నా వల్ల ఎవరు కూడా బాధపడకూడదని నాకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చాడు. మీ మనస్సాక్షి కూడా తెలుసు, నేను ప్రతి నియోజకవర్గానికి పోయినా ప్రతి నియోజకవర్గంలో తిరిగినాను వచ్చినాను. నేను ఎక్కడగానే దాక్కుని ఉండిందిలా. నేను ఒక పార్టీ ఇంకొకరు గ్రూప్ అనేది లేదు. నా గ్రూప్ జగన్మోహన్ రెడ్డి గ్రూప్, జగన్తోనే ఉంటాను. నాకు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డితోనే ఫైట్ చేస్తాను. కానీ ఇంకొకరితో గ్రూప్ ఏముంది నాకు? ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో నాకు ఆయనకి ఏమి నాకేమైనా ప్రాపర్టీ విషయంలో ఆయన నేను కొట్టుకున్నామా, లేదా ఇంకేమైనా పదవుల విషయంలో కొట్టుకున్నామా? ఎప్పుడు మీరు ఆయన గొడవపడలేదు. ఆయన అంటే ఎప్పుడు మీకు స్వామి భక్తి ఉంటుంది? స్వామి భక్తి నాకు ఉండేది రాజశేఖర రెడ్డి పైన, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పైన, ప్రజల పైన ఉండదు సార్. నాకు ప్రజలే స్వాములు, ఓటర్లే నాకు భక్తులు, నా లీడర్లే నా భక్తులు. ఒకవేళ నాకు స్వామి భక్తి ఉంటే నన్ను రాజకీయంగా ఎన్ని తూర్లు ఓడినా ఏం చేసినా నీకు నేను ఎమ్మెల్యేగా చూడాలని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డికి భక్తుడుగా ఉన్నాను. నన్ను పార్టీ పెట్టినప్పుడు నేను అందరికన్నా ముందు పోయినాను. నేను ఒకవేళ డబ్బున్నా డబ్బు లేకపోయినా ఏం లేకపోయినా కానీ నన్ను ఎమ్మెల్యేగా చేసి 2 పర్యాలు చేసి నన్ను మంత్రి చేసి డిప్యూటీ సీఎం చేసినాడు ఆయనకి భక్తుడుగా ఉంటా. ఇది ఏం సార్? ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు పెట్టుకున్నా మనం ఎన్ని చేసినానికి చనిపోతే 6 అడుగులు ఇట్ 2 అడుగులు లేదా కాలిస్తంత బూడిది. దీనికి ఎందుకు సార్ తపన? ఎవరి కోసం మనం తపన పడాలా? అసలు మొత్తం మీద 2029 ఎన్నికల్లో నారాయణ స్వామి గారు బరిలో ఉంటారా, కుమార్తె కృపాలక్ష్మి గారు మళ్ళీ కొనసాగుతారా? ఇప్పుడు మా పాపనే కొనసాగించాలని నా ఆశ.
కాలాలు ఏ విధంగా నిర్ణయిస్తుందో, కాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి డెసిషన్కి కట్టుబడి ఉంటాము. ఈసారి బాగా బలవంతుల్నే బరిలోకి దింపాలని జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయారట. బలవంతులు అంటే ఎవరు సార్? డబ్బు ఉన్నవారు. ఈయన చంద్రబాబు ఎవరికి ఇస్తున్నారు సార్? మరి ఆ రోజు ఆయన ఎవరికి ఇస్తారు? పేదలకి ఇస్తారు. ఒరే పేదలకి ఒక రాజ్యసభ, మీరు ఇప్పుడు మాట్లాడుతాను, రాజ్యసభ పేదోడికి చంద్రబాబు నాయుడు ఏ పేదోడికైనా ఇచ్చినాడా? పోనీ బీసీలకి ఎవరికైనా. మీరు పేదోడికి ఇచ్చి సాధించింది, వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు కదా మళ్ళీ ఈరోజు. పేదవాడు ఆర్ కృష్ణయ్య గారికి ఏ ఉద్దేశంతో ఇచ్చారు? చెప్పేదా, పేదవాడు బలవంతుడు అవ్వాలంటే వాడికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని జగన్ అన్న ఆలోచించాడు. ఎడ్యుకేషన్ వస్తే సంపద వస్తుందని ఆలోచించాడు. మేము పేదవాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మేము బలవంతులు కాలేకపోతున్నాం కాబట్టి మేము బానిసలుగా బతకలేని మేమంతా వెళ్ళిపోతున్నామని నీ ద్వారా నేను ఇంకా నేను కూడా ఒప్పుకోవాల్సిందే. ఏ సార్, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే మేము బలహీనులు, ఇంకా బలవంతులు కాలా ఈ సమాజంలో. మమ్మల్ని దగ్గర ఎంతసేపు మా కులాలు పెట్టే ఓటు అడుగుతారు? నువ్వు ఎస్సీ, నువ్వు బీసీ, నువ్వు ఎస్టీ, నువ్వు మైనార్టీ, కుల వ్యవస్థ పోయేంత వరకు బలవంతులు బలవంతులు పరిపాలనలో ఉంటుంది సార్. బలహీనులే కాదు, మీ పార్టీ బలవంతులు కూడా ఎలక్షన్స్కి ముందు వెళ్ళారు. వేమిరెడ్డి ప్రభాకర్, విపిఆర్ గారు ఎందుకు మీ పార్టీని విడి వెళ్ళారంటారు? అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అడగండి సార్, ఏం జరిగిందో. మీకు తెలుసు డిప్యూటీ సీఎం కదా మీరు. డిప్యూటీ సీఎం చెప్పకుండా మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మా వాళ్ళు మేము బలవంతులు కాలేదు, మేము బలహీనులు బలహీనులు అంటున్నారు కదా. అందరినీ అంటున్నాం మీరు, మీ సమాజ వర్గం విషయానికి వచ్చి అందరినీ అంటున్నాం మీరు. అగ్రవర్ణాల జోలికి వచ్చేసరికి ఆయన్ని అడగండి అని ఎలా అంటారు? మరి మీ సమాజ వర్గం చెందిన వరప్రసాద్ గారు మీ పార్టీని ఎందుకు వీడి వెళ్ళారు? బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎందుకు వీడారు ఇప్పుడు మీ పార్టీ? బల్లి చక్రవర్తికి ఎమ్మెల్సీ సీటు ఇంకొక జన్మ అయితే కూడా వచ్చి ఉంటుంది సార్. నా జాతి నేనే మైనస్గా మాట్లాడుకుంటానా? పార్టీ పెట్టి ఆయన ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయినారు? ఎందుకు వెళ్ళినారంటే ఏ కర్మతో వెళ్ళిపోతున్నారో, ఏమి అనుభవించాలని వెళ్ళిపోతున్నారో దేవుడికి తెలియాలా, వాళ్ళ మనసు సాక్షి తెలియాలా. వాళ్ళని పట్టుకుని ఎందుకు వెళ్ళిపోతాను? ఇప్పుడు నేను ఎస్సీల పైన ఎప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందిలే, బీసీల పైన ఇచ్చిందిలే, రైతుల పైన కూడా ఇచ్చిందిలే. కానీ నన్ను ఎంత ఆడిచ్చారంటే ఈ ఎలక్షన్లో, ఇప్పుడు నీ నోట్లోనే వచ్చింది రెడ్లను తిడుతున్నావు. రెడ్లు ఏ రెడ్లను తిట్టినాను నేను? ఈవెన్ శ్రీకాంత్ రెడ్డి కూడా అడిగినాను నన్ను, ఏ నా రెడ్లను తిట్టినావు అంటాను. ఏ రెడ్లను తిట్టినానన్నా? పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా ఎన్నో తూర్లు ఏం బాగా రెడ్లను తిడుతున్నావన్నా. వీళ్ళందరూ పోయి జగన్ అన్న దగ్గర రెడ్లు తిడతాడు అన్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి సార్ కూడా రెడ్లను ఎందుకైనా తిడుతున్నావని నన్ను అడగలా. ధనంజయ రెడ్డిగా వచ్చినాడు సార్, ఈ విధంగా నారాయణ స్వామి రెడ్లను తిడుతున్నాడు అంట సార్, జ్ఞానేంద్ర రెడ్డి చెప్పినాడు అని చెప్పేసి ఆయన చెప్తే దానికి నేను సత్యంగా సార్ మీ సాక్షిగా నేను రెడ్లు తిడుతున్నది వాస్తవం సార్ అన్న. ఏ ఇటు చూశాడు, మిమ్మల్ని ఎవరు తిట్టితే వాళ్ళని తిట్టినాను సార్, నాకేమైనా కూ అది రెడ్లను తిట్టేదానికి అని చెప్పేసిన. ఇది ఎట్ట ప్రచారం చేశారు? ధనంజయ రెడ్డి గారు పెత్తనం ఏంటి మళ్ళా? ధనంజయ పెత్తనం ఆయన ధనంజయ రెడ్డిని అడగండి. ఇప్పుడు పార్టీలో ధనంజయ రెడ్డి పెత్తనం ఉండిందా లేదా? ఈ రోజు మీరు అడిగే దానికి క్వశ్చన్ చెప్పాలనుకుంటే ఏ ముఖ్యమంత్రి దగ్గర కొంతమంది వాళ్ళకి సలహాదారులు ఉంటారు సార్. ఈరోజు ఇప్పుడు మేము ద్వేషించే వాళ్ళందరూ కూడా ఒకవేళ వాళ్ళ వీక్నెస్ ఈ ట్రెండింగ్ సార్ పోయినామని మేము చెప్తే కూడా ఆ రోజు అందరూ వాళ్ళతో కూడా అప్రోచ్ అయిన వాళ్ళు కదా సార్. ఈరోజు వాళ్ళు దూరం అయిపోయినారు, ఓడిపోయినారు, ఇంకా పరిగిరారని చెప్పేసి వాళ్ళ వాళ్ళు పోయింది, వాళ్ళ వాళ్ళు పోయిందంటే అట్లా ఎత్తుకుంటే ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏముందని అడిగేది వీళ్ళు. ఎందుకు మార్చినారని అడిగేది వీళ్ళు ఆ క్యాండిడేట్లనే. ఏమి క్యాండిడేట్లు ఎందుకు మారాలా మేము? ఏమేమి చెప్పండి, ఎందుకు మార్చారు? గడప గడప పోయినప్పుడు అందరూ గడప గడప ప్రోగ్రామ్ చూశారు. బట్ నేను ఒకటే చెప్పిన, చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకున్నాడు, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చాడు. ఇప్పుడైనా జగన్ అన్న తన సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోవాలా? ఇప్పుడు ఎట్లున్నది కులాల పైన రావాలి అంటారు? అరే ఓ ఎడ్డే కాదు, ఆయన అన్ని జాతులను ఏకదాటి తీసుకున్నాడు. తన సామాజిక వర్గం తన సామాజిక వర్గం అంటున్నారు. అరే దాన్ని ఓన్ చేసుకున్న వాళ్ళు గెలుస్తున్నారు కదా సార్. ఈయన అన్ని సామాజిక వర్గం ప్రకారంగా తన సామాజిక వర్గాన్ని కూడా ఓన్ చేసుకోవాలంటున్నాను. రెడ్లను ఓన్ చేసుకోవాలి అంటారు మీరు? నేను రెడ్లే కదా సార్ అన్ని అంటే. వీళ్ళకి రెడ్లకి కేవలం అధికారానికైనా కూడా గౌరవం ఎక్కువ సార్ వాళ్ళకి. వాళ్ళకి గౌరవం లేదని వాలంటీర్ వ్యవస్థ పెట్టినారు, మాకు గౌరవం లేదు, గౌరవం లేదు, గౌరవం లేదని లీడర్లంతా ఒక చేతులు ఎత్తేసారు సార్, రియల్గా ఓపెన్గా చెప్పాలంటే. అంతేగాని జగన్ అన్న పైన కసి పెట్టుకుని కదా సార్ వాళ్ళకి ఆ ప్రేమ అనేది పోయిందని చెప్తున్నారు. ఇప్పుడైనా మేము దాన్ని సర్దిద్దుకొని వాళ్ళకి అన్ని జాతుల్లో లీడర్లకి అట్ట గౌరవిస్తున్నాడు, అట్ట వాళ్ళకి కూడా గౌరవించమని నా రిక్వెస్ట్ మీ ద్వారా. అంతేగాని గౌరవించాలని రెడ్లనా? అన్ని జాతుల లీడర్ని, అన్ని జాతులు గౌరవించారని మీరే చెప్తున్నారు. గుండెల్లో పెట్టుకున్నారంటున్నారు అంటే ఓన్లీ పేదవాళ్ళని పెట్టుకున్నారు సార్. కోటీశ్వరులంతా మేము దూరం అయినాము, దూరం అయినామని కదా ప్రచారం. ఇప్పుడు కోటీశ్వరులను కూడా జగన్ అన్న గుండెల్లో పెట్టుకోవాలి. నేను చెప్పేది పేదవాళ్ళకి సహాయం చేసేటప్పుడు కోటీశ్వరులను కూడా దగ్గర పెట్టుకోవాలని మీరు నాకు పదే పదే చెప్తున్నారు కాబట్టి. సామాజిక వర్గం అనేది అన్ని చంద్రబాబు బాగా ఉపయోగించుకున్నాడు సార్, పవన్ కళ్యాణ్ బాగా ఉపయోగించుకున్నారు. సోషల్ ఇంజనీరింగ్ అనేది ఎందుకు ఫెయిల్యూర్ అయిందంటారు మీ పార్టీలో?
లేక లేక స్వతంత్రం వచ్చినాక ఇప్పుడే కదా సార్ స్టార్ట్ అయింది, దీంతో వ్యతిరేక భావాలు ఎక్కువ వస్తుంది కదా సార్, ఎందుకు చేసింది, ఎందుకు చేసింది అంటే ఉన్న వాళ్ళందరూ ఓటే అవుతారు సార్, వాడు బాగుపడేది వీడికి ఇష్టం లే, వాడు చదువుకునేది వీడికి ఇష్టం లే, వాడు ఇంజనీర్ నీకు కారం చేయడం ఎందుకు 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 చంపినారు అంతమంది చెప్పండి, మీరు ఇంత అనుభవం ఉంది కదా కారం చేయడం ఎందుకు చెప్పినారు, ఆడందరూ ఇంజనీర్లు డాక్టర్లు అయినారు, వాళ్ళకి సెల్యూట్ కొట్టలేకుండా దాన్ని చూడలేకుండా చెరువులను కూడా నీళ్లు దాక్కుండా మమ్మల్ని చేశారు, మాకేమి న్యాయం జరిగింది ఎక్కడ సార్, ఎస్సీలకి న్యాయం జరగాలంటే చరిత్ర ఇప్పటి వరకు ఎక్కడ ఎస్సీలకు పూర్తి స్వేచ్ఛ ఎక్కడొస్తున్నది, ఎస్టీలు కానీ బీసీలు కానీ ఊరిగా మేము ఇంకొకరి దగ్గర పోయి వాళ్ళు ఆ సామాజిక వర్గంలో పోయి దండం పెట్టుకుని తిరగాల్సిందే, కానీ మేము ఇండివిజువల్ తిరిగితే ఒకరోజు కూడా మమ్మల్ని తిప్పుంటారు, ఏమి అందరికి విరోధం అయిపోయినా బయటపడి ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని మీకైతే పవర్స్ ఇచ్చారు కదా, వారు ఇండివిజువల్గా పవర్స్ ఇచ్చారు కదా, అప్పుడు మనకు మంత్రి పదవి లేదు కదా సార్, అప్పుడు నేను చెప్పిందని జరిగింది కదా సత్యవేళ అన్ని జరిగింది కదా సార్, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా నేను మాట్లాడకూడదు కానీ. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లవాడు ఎస్సీ నియోజకవర్గంలో మాత్రం ఇన్ఛార్జ్ సపరేట్గా ఉన్నారు కదా, ఇప్పుడు పవర్ పవర్ అంటున్నారు కదా మీరు, జగన్మోహన్ రెడ్డి నాకు పవర్ ఇచ్చిందని నేను ఉపయోగించుకున్నాను సార్. ఏ విధంగా అంటే విపరీతమైన రోడ్లు ఇప్పించిన అది నాకు పవరే కదా, ఒకరి పైన ఆధారపడలా, గుళ్ళు విపరీతంగా 93 గుళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకు 98 గుళ్ళు ఇచ్చిన, ఓసీలకి 23 గుళ్ళు తీసుకుని పోయి పెట్టించిన, నేను కంప్లీట్గా ఏది చేసినా ప్రజల కోసం తప్పించిన ప్రాజెక్టులు కూడా 3 ప్రాజెక్టులు తీసుకుని వచ్చిన, పబ్లిక్ కోసం తప్పించినాను కానీ నేనేది కుల పిచ్చి పట్టుకునే మత పిచ్చి పట్టుకునే పార్టీ పిచ్చుకునే ఒక ద్వేషం చేసుకుని తప్పించలా. అన్ని మతాలు మాదివే, జనాలంతా ఇప్పుడు పేదవాడికి ఏ మతం ఉండదు సరే, ఆకిలి ఉండే పేదవాడికి ఏ మతం ఉండదు, మతాల పేరు చెప్పి కులాల పేరు చెప్పి ఓటు అడిగే పరిస్థితి పోవాలని జగన్మోహన్ రెడ్డి కుల వ్యవస్థకు మత వ్యవస్థకు పార్టీ వ్యవస్థకు దూరంగా ఉండాలనుకున్నాడు, పబ్లిక్ కోసం పనిచేయాలనుకున్నాడు, అదంతా కొంత దెబ్బతిన్నాము లేదని చెప్పలేదు నేను. ఓకే, మొత్తం మీద తీసుకుంటే 2029లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అంటారు, దానికి సందేహం లేదు సార్. అంతేనా సందేహం? ఏమి ఫైనల్ ఫిక్స్ ఫిక్స్ దానికి సందేహం ఉంది, ప్రజలు ఆదరిస్తారు, ప్రజలు ఎప్పుడు కూడా ఒక్కొక్క తూరి మోసపోతాము. చంద్రబాబు నాయుడు గారు రేపే కూడా నన్ను అరెస్ట్ చేయను, ఆయన ఏమి చేసినాడని ఓట్లు వేస్తున్నారు సార్ జనాలు, రామారావు దించిందానికి వేస్తున్నారా, రామారావు గాల్లో గెలిచిన వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనిందానికి వేస్తున్నారా, చంద్రబాబు నాయుడు మోడీని తిట్టినాడు తిట్టి తిట్టి పోసుకున్నాడు మోడీతో కలిసిందానికి వేస్తున్నారా, పవన్ కళ్యాణ్ తిట్టిందానికి కలుసుకున్నారని వేసినారా, ఏమి ఏవి లేదా ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఏది జరిగిందని వేసినారు చెప్పండి. ఇటు మాట్లాడినానంటే రేపు తెల్లరే నా పైన ఎన్క్వైరీ, నీకే ఊరిశిచ్చా, నిన్ను డెఫినెట్గా జైల్లో పెడతారు అనేది భావన వచ్చేస్తుంది. ఎందుకు వేశారు చెప్పండి, ఫలా అంత చెప్పినారు 89 మీకే తెలుసు కదా, ఎన్టీ రామన్ దించినప్పుడు మద్యపాన నిషేధం పూర్తిగా పెడతానన్నాడు, మద్యపాన నిషేధం ఎప్పుడు వచ్చింది, అసలు మద్యపాన నిషేధం వల్ల రామారావు బయట వచ్చాడు, రామారావుకి అంత పెద్ద గాల్లో గెలిచినట్టుకే అతని దగ్గర ఆయన గాల్లో గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలను కొనిందానికి ఏమైనా ప్రజలు ఎన్టీ రామన్ ఆదరించినారా, ఎన్టీ రామన్ ఆదరించినారా చెప్పండి, ఎన్టీ రామన్ దించినప్పుడు ప్రజలు ఏమైనా మూమెంట్ తెచ్చుకున్నారా, ఎందుకంటే అన్ని ప్రతి ఒక్క వాళ్ళకి కావాల్సిన పెద్ద పెద్ద సంస్థలు కానీ పెద్ద పెద్ద పేపర్లు కానీ వాళ్ళకి సపోర్ట్ చేసింది, మరి ఇదే చంద్రబాబు నాయుడు నేను మద్యపాన నిషేధం పెడతాను 2 రూపాయలు కంటిన్యూ చేస్తానని చేసినాడా, మరి ఎందుకు వేసినారు, మళ్ళీ 2004లో ప్రామిస్ చేశాడు కదా మేనిఫెస్టో పెట్టింది కదా, ఏమి ఎందుకు వేసినారు, లేదైతే మోడీని నర్రూపు రాక్షసుడు నువ్వు పనికిరావు అన్నాడు కదా దానికి ఏమైనా వేశారా, ప్రజలు ఏం చేసినా ఆ ఆశపడి వేస్తుంటారు సార్, దానికి ఎవడు మాత్రం ప్రజలు ఆశపడి వేశారు 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చూసి వేస్తారో మనం వెయిట్ చేద్దాం. నారాయణ స్వామి గారు అయితే ఇదే ఆశల పల్లకీలో ఇలాగే వెళ్తూ ఉండాలి, ఖచ్చితంగా నారాయణ స్వామి గారు మళ్ళీ 2029లో మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి కావాలని అయితే నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. మీకు దండం పెట్టి లాస్ట్లో ఒక మాట చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియం ఉండేంత వరకే చంద్రబాబును కూడా నేను రిక్వెస్ట్ చేస్తుండా మీ ద్వారా, పేదవాడు ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ ఇంగ్లీష్ మీడియం చదువుకోకపోతే రాజ్యాంగ చట్టాలు రాసుండడు, గాంధీ ఇంగ్లీష్ చదువుకోకపోతే స్వతంత్రానికి బాటుపడినడు, నెహ్రూ ఈరోజు వాళ్ళ ఆస్తులంతా దేశానికి అప్పగించినంటే ఆయన ఇంగ్లీష్ చదువుకుంటే పోయినడు, ఇందిరాగాంధీ కోటీశ్వర బిడ్డలంతా ఇంగ్లీష్ చదవాల, కూడుగుడ్డు లేని వాళ్ళు ఇంగ్లీష్ పదం చదవకూడదు, తెలుగే మాకు కావాలంటే తెలుగుని ఏమో వదిలేమని ఇగ్నోర్ చేయమని నేను చెప్పలా, చంద్రబాబు నిజంగా పేదల పైన ప్రేమ ఉంటే ఇంగ్లీష్ మీడియంని సిబిఎస్ సిలబస్ని ఖచ్చితంగా పెట్టమని, ఆరోగ్యశ్రీని ఈ రెండింటిని బాగా డెవలప్ చేయమని చెప్పేసి మెడికల్ పరంగా మన ఎడ్యుకేషన్ ప్రకారంగా ఈ రెండు చేయమనండి సార్, నేను కూడా ఆయనకు దండం పెడతాను, ఎందుకంటే ఇవి లేకపోతే పేదవాడు ముందుకు రాలేడు సార్, ఈరోజు మాలో కూడా కలెక్టర్లు అయినారంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవకపోతే వాళ్ళు ఎట్ట వస్తారు,
ఈరోజు ప్రైవేట్ పరం చేస్తే ఇప్పుడు అంతా జాతీయ పరంగా ఉండేదంతే మళ్ళీ ప్రైవేట్ పరంగా వెళ్ళిపోతున్నది. ఫ్యాక్టరీలు ప్రైవేట్ అన్ని పార్టీలు ఉండే ముఖ్యమంత్రులు అట్నే చేసినారు. ఆ రోజు ఇందిరాగాంధీ ఎందుకు జాతీయం చేసింది ఫ్యాక్టరీలంతా, ఎందుకు రోడ్లంతా జాతీయం చేసింది? ఈరోజు అవును సార్, ఇప్పుడు ఇంకోటి కూడా బ్యాడ్ అని మీరు అంటున్నారు, కానీ కాంట్రాక్ట్ కూడా ఒక 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టరు 60 కోట్లు కూడా ఖర్చు పెట్టాడు. మళ్ళీ వాడు తిరిగేదానికి పార్టీకి డబ్బులు ఇచ్చేదానికి సరిపోతుంది. మరి అది ఎన్ని తూలు పోతుంది, ఎన్ని తూలు దాన్ని రిపేర్ చేయాలా? ఒక రోడ్ని వేయండి సార్, ఎన్ని పర్యాలు సార్ రిపోర్ట్ చేస్తుంది? పర్మనెంట్గా ఒక రోడ్ వేసే పరిస్థితులు ఉందా సార్? ఈ సమస్యలకు అన్నింటికి కూడా 2029లో మీరు పరిష్కారం చూపుతారు, అంతవరకు వెయిట్ చేయండి సార్, ఖచ్చితంగా మీరు అధికారంలోకి వస్తామంటున్నారు. మీరు అదే ఆలోచనతో అదే ఆశతోనే ఉండాలి నారాయణ స్వామి సార్. మళ్ళీ ఒకసారి మీరు ఎమ్మెల్యేగా గెలవాలి, డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం.